యోహన్ సువార్త నాకు తెలిసినంత వరకు బైబిల్ గురించి ఏ మాత్రం ఎంత ఏ మాత్రం టచ్ ఉన్నా ఈ వచనం తెలియనోడు ఎవరు ఉండరు కదా ఎక్కడ పడితే అక్కడ యోహాన్ మూడు పదహారు రాస్తారు చాలా చోట్ల రాస్తారు కొన్ని యాప్స్ బైబిల్ యాప్స్ ఉంటాయి వాటికి డీఫాల్ట్గా ఒక వచనం ఓపెన్ అయి ఉండేలా కనుక పెట్టాడు అనుకోండి ఇదే పెడతారు సపోజు మీరు గడియారం కొనడానికి వెళ్ళారనుకోండి గడియారంలో టైం ఎంత అయ్యి ఉంటుంది వాటి అన్నిట్లో చూసారెప్పుడన్నా పది 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 అయి ఉంటుంది అంటే స్మైల్ స్మైల్ సింబల్ అది ఆ గడియారం అంతా ఎప్పుడు అన్నీ పది పది పెట్టి ఉంటాయి డీఫాల్ట్గా అలా పెడతారు అలా కొన్ని యాప్స్కి డీఫాల్ట్గా ఓపెన్ అయ్యే వచ్చినా పెట్టారనుకోండి అది ఇదే పెడతారు అది ర్యాండమ్గా గా పడితే అది ఓపెన్ అయ్యేదిలా ఉంటే ఏదైనా ఉండొచ్చు కానీ డీఫాల్ట్గా ఓపెన్ అయ్యేలా పెట్టాలనుకుంటే ఈ వచనమే పెడతారు ఇది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు దేవుడు లోకమును ఎంతో ప్రేమించి చూడకుండా చెప్పేయగలం కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణ్ణి అందు విశ్వాసం ఉంచి వాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనే మాట అక్కడ ఉంది ఇంచుమించు అందరికీ ఆ వచనం బాగా తెలుసు ఓసారి కొంచెం జాగ్రత్తగా చదవండి చిన్న క్వశ్చన్ అడుగుతాను పోస్ట్ మార్టం చేసేకండి దాన్ని మామూలుగా చదవండి చాలు ఆయన్న ఒత్తుందా సున్నా ఉందా అత్త మామూలుగా చదవండి చదివేశారా చాలు ఈసారి చూడండి ఇది ఎవరు చెప్పారు పైకి చూడాలి చూడాలందరనే దొంగలో ఇది అంత ఫేమస్ వచ్చిన కదా ఇప్పుడు ఆది అందు వాక్యం ఉండే వాక్యం దేవుని అద్దుది ఎవరు చెప్పారు యోహాన్ చెప్పాడు యోహన్ కొటేషన్ అది అలాగా కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివాసం చేసి యోహన్ కొటేషన్ అది యోహన్ శ్రోతలో యోహన్ కొటేషన్స్ చాలా ఉంటాయి అసలు దీన్ని ఎవరు చెప్పారు మూడు పదహారు యేసుక్రీస్ చెప్పాడు ఎర్ర ఎర్రక్షరాల బైబిల్కి అన్నీ తెలిసిపోద్దు ఎర్రక్షరాలు ఎట్టాడని అవి కూడా స్లిప్ లెక్క అనమాట కానీ మనం ఎవ్వరూ దాన్ని కొటేషన్ అనుకుంటాం ఏసు ప్రభు చెప్పాడని అనుకో అది మామూలుగా కొటేషన్ మీన్స్ అదే యోహాన్ చెప్పిన స్టేట్మెంట్ అని అనుకుంటాం కానీ ఏసుక్రీస్తు చెప్పిన మాటలో ఇప్పుడు రెండో క్వశ్చన్ అడుగుతాను మళ్ళీ దాంట్లో తలకి ఎంత పెట్టకూడదు ఏసుక్రీస్తు ఎవరితో చెప్పాడు ఈ మాట శిష్యులు ఇంకా ఇంకా కమాన్ నీకోతి మనం ఒకడు వస్తాడా రాత్రివేళ చాలా మనకు తెలుసు అతని గురించి అతను నాకు నిత్యజీవం కావాలని అడుగుతాడా ప్రభు తిరిగి జన్మిస్తే కానీ అవ్వదంటాడా తిరిగి ఎలా జన్మిస్తారని అడుగుతాడా నీటి మూలంగా ఆత్మూలంగా జన్మించాలని చెప్తాడా ఆ తర్వాత చెప్తాడు ఈ విషయం ఏసుక్రీస్తు క్రీస్తు చెప్పిన మాట అది అంటే అంత ఫేమస్ వచ్చిన కూడా అసలు ఎవరికి ఎవరికి చెప్పారు అసలు దీన్ని ఎవరు చెప్పారు అని కూడా మనం ఆలోచించలేదంటే కొంచెం మీరు మీ గురించి మీరు ఆలోచించుకోవాలి అసలు సంగతి ఏంటని రైట్ ఇప్పుడు ఈ వచ్చిన నేను చదువుతాను దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచు ప్రతి వాడునూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అనుందండి అయితే మనం ఒక ఒక రెండు వారాలు మూడు వారాలు బహుశా ఒక టూ వీక్స్ అన్న ఉంటుంది అనుకుంటున్నాను దీని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ వచనం నాకు ఎందుకో చాలా స్పెషల్గా కనపడింది బహుశా ఇందులో ప్రతి మాటలోంచి చాలా విషయాలు చెప్పొచ్చేమో అని అనిపించింది అంతలా చెప్పలేను కానీ నేను కానీ కొంతవరకు దీన్ని విశ్లేషించడానికి ప్రయత్నిస్తాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడే వచనం ఏంటంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా వాని అందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను కుమారుని ఎందుకు అనుగ్రహించాడట నశింపక నిత్యజీవం పొందినట్లు ఒక వ్యాఖ్యానంలో ఒక ఆయన ఇలా రాశాడు అద్వితీయ కుమారుడు అంటే అర్థం ఏంటండి ఈరోజు మీరు ఎక్కువ మాట్లాడాలి మాట్లాడకపోతే గొడవలు అయిపోతాయి అద్వితీయ కుమారుడు అంటే ఒక్కడే ఉన్నాడు వన్ అండ్ ఓన్లీ సన్ ఆయన ఏమని రాశాడంటే దేవుడికి చాలామంది పిల్లలు లేరు చాలామంది పిల్లలు ఉంటే అందులో ఒక పంపితే పెద్ద విషయం కాదు దేవుడుకున్న ఒకే ఒక్క కుమారుణ్ణి మన గురించి పంపించాడు ఇందులో ఎంత ప్రేమ ఉంది అని ఆయన రాశారు అంటే అద్వితీయ కుమారుడు అనే మాటను గురించి ఆయన ఇచ్చిన వివరణ అది ఆయన కాదు చాలా మంది ఆ వివరణ ఇచ్చాడు ఈరోజు అసలు ఈరోజు మనం ఎంత దూరం వెళ్తామంటే ఈ వాక్యంలో మన ఎన్ని లైన్లు ఉంది ఇది మొత్తం ఒకటి రెండు మూడు లైన్లు ఉందా ఈరోజు మనం ఈ వచనం యొక్క మొదటి మాట చూస్తాం స్తోత్రం ఏంటి ఏముందా మొదటి మాట దేవుడు దేవుడు అనే దాని గురించి తెలుసుకోకపోతే ఈ వచనం అర్థం కాదు ఇలాంటి విచిత్రమైన వివరణలు వింతైన వివరణలు లేదా జనరల్గా లోక సంబంధమైన ఒక చోట ఒక వ్యక్తి రాసిన మాట మనిషికి ఎలా అర్థమవుతుందో అంతవరకు మాత్రమే అర్థమవుతుంది ఈ వచనం అదే దీనిని కొంచెం తెలుసుకోవడానికి దేవుడు అనే దాని గురించి మనం తెలుసుకోగలిగితే అప్పుడు ఈ వచనం యొక్క ఇంకా లోతైన చాలా విషయాలు తెలుసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది ఆ ప్రయత్నం మనం చేద్దాం హలే లువియా తల వంచుతరిచని ప్రార్థన చేసుకుందాం స్తోత్రం చెప్దాం అండి హలే రైట్ దేవుడు ఈరోజు మనం దేవుని గురించి తెలుసుకోవాలి అసలు దేవుని గురించి అన్యమతస్థులు ఏమనుకుంటారు బైబిల్ ఏమంటుంది క్రైస్తవులు ఏమంటున్నారు క్రైస్తవ సంస్థలు ఏమంటున్నాయి ఇది ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేది కొంచెం జాగ్రత్తగా మీరు వినండి ఇప్పుడు నేను పూజలు చేసి వచ్చిన ప్రభు దగ్గరికి చాలా చదువుకుని వచ్చిన అందులో ఇక్కడ ఎంతమంది పూజలు చేసి ఒకప్పుడు తర్వాత ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు చేయి చూపించండి ఎప్పుడోకప్పుడన్నా గుడికి వెళ్ళి అలా పూజలు చేసి వచ్చేవాళ్ళు ఓకే రైట్ మొత్తానికి ఇంచుమించు నైంటీ పర్సెంట్ మనం ఎప్పుడో విగ్రహారాధన చేస చేసే సువార్త విని ప్రభు దగ్గరికి వచ్చాం అయితే అన్యజనుణ్ణి ఒక హైందవ మతస్థుణ్ణి అనుకుందాం దేవుడు గురించి వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అడిగితే వాళ్ళు చాలా చెప్తారు నాకేమనిపించిందంటే వాళ్ళని నేను కూడా చేసినోను కాబట్టి నా వ్యూలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను విగ్రహారాధన చేసినప్పుడు నా దృష్టిలో దేవుణ్ణి అంటే నేను నా దృష్టిలో అప్పుడు నాకు అనిపించకపోవచ్చు నా దృష్టిలో నేను దేవుని చూసిన విధానాన్ని ఇప్పుడు నేను పరిశీలన చేసుకుంటే నాకేమనిపించిందంటే ఒక మనిషి ఎంతో ఒక దేవుడు కూడా అంతే కొంచెం ఎక్కువ మనిషికన్నా అన్ని విషయాల్లో మనిషి లాంటి విషయాల్లో ఎక్స్ట్రీమ్గా కొంచెం ఎక్కువగా దేవుని గురించి అనుకోవడం తప్ప అందులో ఇంకొకటి లేదని నేను అనుకుంటాను ఒకవేళ ఇదే విషయాన్ని ఒక విగ్రహారాధన చేసేవారి దగ్గరికి వెళ్ళి మీరు ఇది నమ్ముతారా మనిషి వాడే మీ దేవుడు కూడా అంటే మీరు నమ్ముతారా అంటే అసలు మనిషి వాడు ఏంటండి మనిషికి దేవుడికి సంబంధం ఏంటండి మనిషి ఎక్కడా దేవుడు ఎక్కడా అంటారు అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే మొదటగా వారు ఒక మనిషి బ్రతుకున్నప్పుడు అతని జీవితం ఎలాంటిదో దేవుణ్ణి కూడా అచ్చం అలాంటి వాడిగా అంతకంటే ఎక్స్ట్రీమ్ కలిగిన వాడిగానే భావిస్తారు అని నేను అనుకుంటాను నేను అంటాను ఎందుకంటే మీకు చిన్న స్టోరీ చెప్తాను ఒక ఆయన ఒక ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకుని వెళ్ళాడు అక్కడేమో ఆల్రెడీ పెళ్లి చూపులు జరుగుతున్నాయి ఒక ఐదుగురు ఆరుగురు పెళ్లి కొడుకులు వచ్చారు ఈయన కూడా పెళ్లి చూపులు చూడడానికి వచ్చాడు వస్తే అప్పటికి అందులో ఉన్న వాళ్ళలో ఒక అతను ఆ పెళ్లి చూపుల్లో సెలెక్ట్ అయ్యాడు ఆవిడ సెలెక్ట్ చేసుకుంది దండేసి అతను కావాలని సెలెక్ట్ చేసుకో ఎంతో దూరం నుంచి పెళ్లి చేసుకుందాం ఆ అమ్మాయిని వచ్చినోడికి చాలా ఈర్ష్య కోపం అసూయ కలిగినాయి కలిగి వెళ్ళిపోయినాడు ఎలాగా ఎలాగా అమ్మాయి నాకు కావాలి కావాలి కావాలనుకున్నాడు ఒకానొక టైంలో ఇంట్లో భర్త వాళ్ళు ఎవరో లేనప్పుడు ఒక బిక్షగాడి కింద వచ్చి ఆ అమ్మాయిని బయటికి రమ్మని కిడ్నాప్ చేసి తీసిపోయాడు కిడ్నాప్ చేసి తీసిపోతే తర్వాత అతను వచ్చాడు వచ్చి చూసుకునేసరికి వాళ్ళు ఆవిడ లేదు మా వాళ్ళు బాబు అని ఎత్తుక్కోవడం మొదలెట్టాడు ఎందుకంటే మనిషి లేదు మనిషి లేదు కదా మనిషి వెతుక్కుంటే ఆ వేలు ముద్రలో కాలు ముద్రలో లేకపోతే డాగ్ స్మెల్లు ఇవన్నీ పట్టుకుని మొత్తానికి ఏదోలాగా అలాగలాగా ఏదో ఒక రూట్ కనుక్కున్నాడు కానీ ఇతను అక్కడికి వెళ్ళలేడు కాబట్టి ఇతనికి ఇంకా చాలామంది హెల్ప్ అవసరమైంది కొంతమంది హెల్ప్ తీసుకుని వెళ్ళారు దెబ్బలు ఆడుకున్నారు గొడవలైన మొత్తానికి నాలుగు పీకి ఆవిడని తెచ్చేసుకున్నాడు తెచ్చేసుకున్న తర్వాత ఇద్దరు చాలా కలిసిమెలిసి హ్యాపీగా ఉండవంట్లేదు ఊళ్ళో ఒకడు కొన్ని రోజులు ఆడుతూ ఉండి వచ్చింది వాళ్ళ పిల్లం గురించి ఆడి అన్నాడు ఈయనకి చాలా ఫీలింగ్ వచ్చేసింది ఫీలింగ్ వచ్చేసి ఇదేటి ఊళ్ళో వాళ్ళు ఇలా చెప్పుకుంటుంటే ఎలా కానీ మళ్ళీ అడవిలోకి పంపేశాడు మాకు నాకు నీకు సంబంధం కుదరదా పంపేశాడు పంపేసిన ఇతనికి తెలియదు ఆవిడ అని ఆ తర్వాత వాళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు మరి తండ్రి లేడు ఆధారం లేదు కదా వాళ్ళు ఆ వీధిలో ఈ వీధిలో తిరిగి పాటలు పాడుకుంటా వాళ్ళు నా దగ్గరికి వచ్చి పాటలు పాడితే ఇది మన స్టోరీలో ఉందట్రా బాబు అని అనుకున్నాడు జనరల్గా ఇది ఈ ఐందవి గురించి తెలియని అడుగు చెప్తే అనుకుంటాడు బాబు ఎవరో జీవితంలో జరిగింది అనుకుంటాడు అంతేనా దేవుడికి జరిగింది అనుకుంటాడు ఎవడైనా సేమ్ ఒక మనిషి జీవితంలో ఏంటో అదే కొంచెం ఎక్స్ట్రీమం అందులో కొంచెం ఓవర్ చేసి రాసినట్టుగా కనపడుతుంది అది వాళ్ళ దృష్టిలో నిజంగా జరిగి ఉండొచ్చు కానీ మన వ్యూలో చూస్తే మానవ జీవితం సంబంధితే కదా లేదంటే దేవుడు అనేవాడు ఎక్కడుంది ఎవరున్నారు ఎలా తెచ్చాలి అన్నీ చాలా ఈజీ కదా కానీ కుదరలేదు వాళ్ళకి సరే పోని భూమి మీదకి వచ్చినప్పుడు దేవుడు కదండి బాబా అంటే పైకి ఉన్నప్పుడు కథ ఎలా ఉంటుంది ఒక ఆయన ఒక ఆవిని పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకోవడం ఏంటి ఏమో చేసుకున్నాడు అంతే చేసుకున్న తర్వాత ఒక విషయంలో వాళ్ళ ఆయన్ని తక్కువగా చూసినందుకు ఆవిడికి చాలా కోపం వచ్చింది భార్య చూడండి భర్తనీహనంగా చూస్తే ఉల్లి మండిపోతుంది ఆవిడకి అలా ఉల్లి మండిపోయింది మండిపోయి నేను నీతో ఉండి చెప్పేసి కిందకు వచ్చేసింది వచ్చేస్తే ఈయన కూడా కిందకు వచ్చి ఏతుక్కుని ఏతుక్కుని అలా చేసి ఇలా చేసి మొత్తానికి ఆవిడ్ని కనుక్కున్నాడు కనుక్కొని చాలా పాటలు పడి ఇన్స్పైర్ చేసి పెళ్లి చేసుకున్నాడు బాగానే ఉందండి పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకి ఇతనికి ఇంకో అమ్మాయి కనబడింది ఇంకో అమ్మాయి కనబడితే ఆ అమ్మాయి కూడా నచ్చేసింది నచ్చేస్తే ఆ అమ్మాయికి కూడా మాట ఇచ్చేసాడు పాప మంచోడు ఇతను ఆ అమ్మాయికి కూడా మాట ఇచ్చేసాడు మాట ఇచ్చేసిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఇంక ఇంచుమించు అయిపోయినట్టే ఈవిడ ఈవిడతో ఉంటుందని ఆవిడ ఆవిడతో ఉంటుందని ఈవిడ గొడవలు అయిపోతుంటే ఈ ముందు పెళ్లి చేసుకుని భార్యకు అక్కెక్కు ఉండడం వల్ల నువ్వు వెళ్ళడానికి వీల్లేదంటే పాప ఆవిడ కూర్చుని ఏడుతుంది కదా అలా ఏడుతూ కూర్చుంది మనం కథ రాసుకున్నాం అనుకో కచ్చిపు తడిసిపోయింది చెంగు తడిచిపోయింది తలగాడ తడిసిపోయింది అంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రీమ్ కాబట్టి ఒక కొలను వచ్చేసిందంట ఉప్పు నీటి కొలను ఏడిసిన కన్నీళ్ళతో ఇది ఎలాగా ఉంది స్టోరీ ఇది మామూలు మనుషుల్లో జరిగినట్టు జరిగినట్టుగానే ఉంది కదా ఇంకేమైనా ఉందా వెరైటీగా ఏం లేదు ఏం లేదు ఇంకా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది ఇంకా ఎక్స్ట్రీమ్గా కొడుకు తెలియలేదు నువ్వు అడ్డుకుంటే వీలు లేదని తలక నరికేశాడు అయ్యో కొడుకు తలక నరికేసినా మళ్ళీ అది పెట్టేచ్చు కదా ఈ లోపు ఏనుగు తలక తెచ్చి అక్కడ పెట్టారు తెచ్చి పెట్టేటు పెద్ద విషయం ఉంది ఏనుగుదాన్ని తెచ్చిపెట్టినప్పుడు ఇది పెట్టలేంటే ఎక్స్ట్రీమ్ కానీ చూడటానికి ఎలా ఉంటుంది చూసుకోలేదు అయ్యో అవునా ఇవన్నీ ఎవరి జీవితాల్లో ఉంటాయి మనిషి జీవితాల్లో ఉంటాయి చూసుకోలేదు అనుకోలేదు ఇలా జరుగుద్దు అనుకోలేదు ఇలా జరిగిందేంటి అయ్యో తొందరపడి మాట ఇచ్చేసాను ఒక అంట నాకు ఎలాగైనా సరే ఈ అనుకున్నది సాధించాలని తపస్సు చేతున్నాడంట చేస్తుంటే దేవుడు వచ్చాడు నీకేం కావాలన్నాడు ఎవడి నిత్యమే చేస్తాడు బసం అయిపోవాలన్నాడు ఇచ్చేసాడు మాట ఓకే తదస్త అన్నాడు అంటే ఆ రూపం మార్చేసుకో ఏటీడా అనుకున్నాడంట దేవుడు ఆడేం చేశాడు ఈతన్ని ఎత్తిమే చేసి భాషం చేయడానికి పరిగెడుతుంటే ఇతను పారిపోతున్నాడు ఆడు తరిమేత్తాడు తరిమి తరిమాడు పారిపోయాడు పారిపోయాడు పారిపోయి ఈ వరం ఇచ్చినాడు పారిపోతున్నాడు అప్పుడు మధ్యలో ఈ వరం ఇచ్చినోడిని కాపాడడానికి ఇంకో వరాలు ఇచ్చేవాడు ఆడదాన్ని వేసుకుని ఆడికి అందంగా కనపడి చూడగానే అంతా తపస్సు చేసి వరం సంపాదించుకుని చంపాలనుకున్నాడు అమ్మాయి చూడగానే వెంటనే ఎంట అయిపోయాడు అయిపోయాడు ఇది మర్చిపోయాడు మర్చిపోయి వెనకాల పరుగులు ఎడుతుంటే ఈ అమ్మాయి నాకులా డాన్స్ చేస్తే అప్పుడు పెళ్లి చేసుకుంటారంటే ఆ ఏం స్టెప్లు అయితే ఆ స్టెప్లో ఏ స్టెప్లు అయితే ఆ స్టెప్లో స్టెప్ బై స్టెప్ వేసి ఇలా తలమే చేసుకోగానే ఈ స్టెప్ బై స్టెప్ వేసి తలమే చేసుకొని ఇడికి ఇట్లా బసం అయిపోయాడు ఎలా ఉంది స్టోరీ ఒక మనిషి జీవితంలో ఒక మనిషి ఎమోషన్స్ ఏంటో కోపము బాధ కోమ కామము తొందరపాటు మతిమరుపు అబద్ధము విన్నుపోట్లు ఇవన్నీ ఒక మనిషి జీవితంలో ఎలాగుంటాయో అలాగే ఉండి వాటిని కొంచెం ఎక్స్ట్రీమ్ చేశారు అంటే నేను అనుకుంటాను వాళ్ళు దేవుని గురించి ఏమనుకున్నారంటే మనిషి బ్రతికుంటే ఎలా ఉంటాడో ఆ బ్రతికున్న లక్షణాల కన్నా కొంచెం ఎక్స్ట్రీమ్ చేస్తే అదే దేవుడు కొంచెం ఓవర్ చెప్తే అదే దేవుడు కొంచెం ఎక్కువ చెప్తే అదే దేవుడు అని మనిషి బ్రతుకున్న మనిషితో జీవించే మనిషితో దేవుని జీవితాన్ని సమానం చేసిన పరిస్థితి నాకు కనబడింది అంతటితో కాదు ఒక అతను చచ్చిపోయాడు అనుకుందాం అతని దగ్గరికి ఒక పది మంది వెళ్ళారు బాధపడుతున్నారు ఈ లోపు ఈ పక్కోడు ఈ దరిద్రుడు రైడు వీడు బ్రతుకున్నంతసేపు సేపు ఏపుకుంది అన్నాడు ఎలా చచ్చాడు చూడండి ఆ పక్కన అంటారు రే తప్పురా చచ్చిపోయిన వాళ్ళు దేవుడితో సమానంరా అంటారు చచ్చిపోయినోడు దేవుడితో సమానం అంటే అర్థం ఏంటి చచ్చిపోయినోడు దేవుడితో సమానం అంటే అర్థం ఏంటి ఏల్టి బి అంటే బీజు కొల్టి ఏ కదా చచ్చిపోయినోడు దేవుడితో సమానం అంటే దేవుడు చచ్చిపోయినోడితో సమానం అని అన్నట్టు కదా వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే చచ్చిపోయినోడు కనబడదు అలాగే దేవుడు వినపడదు చచ్చిపోయినోడు కనబడదు దేవుడు కనబడదు చచ్చిపోయినోడు మాట్లాడడం దేవుడు మాట్లాడడం అదంట వాళ్ళు ఉద్దేశం ఎందుకు చచ్చిపోయిన వాడిని దేవుడితో సమానం చేశారు అది చాలా దారుణంగా కదండి శవాన్ని దేవుడితో సమానంగా చెప్పడం నేను అబ్రాహ్మ దేవుడిని నిశాగ్ దేవుడిని అంటే దేవుడు చనిపోయిన వాళ్ళకి దేవుడు కాదు అంటాడు మన బైబిల్లో వాళ్ళు బతుకున్నారా బాబు అక్కడ అందుకనే ఆయన శవ శవాలకు చనిపోయిన వాళ్ళకి దేవుడు కాదాన్ని రాయబడి కానీ వీళ్ళు ఏం చెప్తారంటే చచ్చిపోయినాడు దేవుడితో సమానం అంతర్తో చెప్పి ఊరుకుంటారు ఊరుకోరు సేమ్ చచ్చిపోయినోడికి స్నానం చేస్తారు విగ్రహానికి కూడా స్నానం చేస్తారు ఇప్పుడు ఆ మనం చేయట్లేదు మనం చేస్తున్నావు రా ఎవడో చేయించట్లేదు మనకే మీకు చేస్తున్నారా మాట్లాడంటారా బాబు కొంపదీసి స్నానాలు చేయించుకున్నారేంటారా బాబు ఇంకా గేదెలా గదిగిన తర్వాత కూడా మనకి ఎవడో చేయించడం మనం చేస్తాం కానీ శవం చేయలేదు అందుకని దానికి స్నానం చేస్తారు బొమ్మకి స్నానం చేస్తారు దాని ముఖానికి పసుపు రాస్తారు దీని ముఖానికి పసుపు రాస్తారు శవానికి బొట్టు పెడతారు బొమ్మకి బొట్టు పెడతారు శవానికి కొత్త బట్టలు తొడుగుతారు బొమ్మకి కొత్త బట్టలు తొడుగుతారు నువ్వు అనొచ్చు మరి మేము కొత్త బట్టలు వేసుకుంటాం నువ్వు వేసుకుంటావు నీకు ఎవడ వేయడం మీకు తొడుగుతున్నారేటెవరన్నా శవానికి తొడుగుతారు శవానికి తొడుగుతారా తొడుక్కోలేదు విగ్రహానికి కూడా తొడుగుతారు సేమ్ అలా కనపడుతుంది శవం దగ్గర దీపం పెడతారు విగ్రహం దగ్గర దీపం పెడతారు శవం దగ్గర అట్టుపల్లి అగరత్తులు పెడతారు తర్వాత ఆ విగ్రహం దగ్గర అట్టుపళ్ళ అగరత్తులు పెడతారు శవాన్ని లేపేటప్పుడు గోవింద అని లేపుతారు విగ్రహాన్ని మోసుకెళ్ళేటప్పుడు కూడా గోవిందాన్ని తీసుకెళ్తారు శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు పువ్వులు జల్లుతారు విగ్రహాన్ని మోసుకెళ్ళేటప్పుడు కూడా పువ్వులు జలుతారు శవాన్ని బట్టుకు వెళ్ళేటప్పుడు డబ్బులు జల్లుతారు విగ్రహాన్ని తీసుకెళ్ళేటప్పుడు కూడా డబ్బులు జల్లుతారు శవాన్ని తీసుకెళ్ళి మట్టిలో పాడేస్తారు విగ్రహాన్ని తీసుకెళ్ళి నీటిలో పాడేస్తారు శవాన్గా పెట్టినప్పుడు వీళ్ళని స్నానం చేసి వస్తాడు విగ్రహాన్ని నిమజ్జనం చేసినప్పుడు కూడా స్నానం చేసి వస్తాడు అంతటా తాగుతాడు శవాన్ని పాతి పెట్టిన తొమ్మిదో రోజునో పదో రోజున భోజనాలు పెడతారు నిమజ్జనం అయిన తర్వాత పదో రోజునో పదకొండవ రోజున ఆరో రోజున భోజనాలు పెడతారు ఏంటి తేడా సేమే అందుకే పెద్దోళ్ళు ఏమన్నారో తెలుసా చచ్చిపోయినోడు దేవుడితో సమానం రా చచ్చిపోయినవాడు దేవుడితో సమానం అని ఎందుకన్నారంటే శవానికి ఏం జరుగుతాయో అవే జరుగుతాయి శవానికి దండేస్తారు దీనికి దండేస్తారు శవానికి దండం పెట్టుకుంటారు దీనికి దండం పెట్టుకుంటారు అండి సేమ్ అది ఇలా ఎత్తుతాడు ఎదుర్కొంటారు డబ్బా దబ్బా కొబ్బరికాయలు కొడతారు దీనికి కొబ్బరికాయలు కొడతారు అండి అన్ని యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడు అనేవాడు మనిషి బ్రతుకు లాంటి బ్రతుకు బ్రతికినోడు దేవుని విగ్రహం అనేది మనిషి చావులంటే చావు కలిగినవాడు అంతట తాగరావు మనిషి చచ్చిపోతే ఏమవుతారని నమ్ముతారు వాళ్ళు చెప్పండి దెయ్యం దెయ్యం అయిపోయి తిరుగుతుంటాడు అలా మన చుట్టూరు వీళ్ళందరూ తిరుగుతారు మనం పిలుస్తా పలుకుతారు ఒక్కొక్కసారి ఇంట్లోకి వస్తుంటారు చూస్తుంటారు అంటారు దేవుడు గురించి ఏమి నమ్ముతారు దేవుడు గురించి దెయ్యమేమో వాలింది పట్టింది దేవుడు గురించి పూనింది వాలింది ఓకే దేం పట్టినోడిని చూస్తే ఎలా ఉంటాడు సేమ్ కళ్ళు పెద్ద చేసి జుట్టు వదిలేసి ఆ ఊగిపోతా ఎత్తంటే సేమ్ ఆళ్ళ దృష్టిలో ఆళ్ళ దేవత పట్టిందనో దేవుడు పట్టాడు అనుకుంటా సేమ్ అలా కనపడతాడు ఊగుతాను ఇప్పుడు మరి వీడికి కన్ఫ్యూజన్ కదా క్లారిటీ కోసం ఏమంటాడంటే నీ పేరేటి అని అడుగుతాడు వాడు కాశ్యాను రాంబాబును సుబ్బారావు చెప్తే ఓహో దెయ్యం మాట అని కన్ఫర్మ్ చేసుకుంటాడు లేదా ఆ తల్లి ఈ తల్లిలో అని చెప్పారనుకో ఓహో దేవత అనమాట అని కన్ఫర్మ్ చేసుకుంటాడు ఆ తర్వాత మ్యాటర్ మళ్ళీ సేము మనిషి కింద దెయ్యం అనుకున్నాడు అనుకో నీకేం కావాలని అడుగుతాడు దయ దేవత అనుకో నీకేం కావాలి తల్లి అని అడుగుతాడు సేమ్ ఒకటే ఇంకా ఈ ఏదో అడుగుతాడు అలాగ ఆవిడ ఏదో అడుగుతుంది ఆ తర్వాత వీడికి పసుపు నీళ్ళు ఎత్తేపోతారు ఆవిడే పసుపు నీళ్ళు ఎత్తేపోతారు అంటే నువ్వేమనుకుంటున్నావు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనిషి జీవం ఎలాంటిదో విగ్రహం అంటే వాళ్ళ దేవుళ్ళ జీవితం కూడా అందులోనే ఎక్స్ట్రీమ్ అనుకుంటారు మనిషి చచ్చిపోతే ఎలాంటిదో వాళ్ళ వాళ్ళ విగ్రహం కూడా అలాంటిది అనుకుంటారు మనిషి యొక్క చచ్చిపోయిన తర్వాత ఆత్మ ఏమవుతుందో వాళ్ళ దేవుని ఆత్మ కూడా అలాగే పని చేస్తుంది మనుషుల మీద అనుకుంటారు ఒకడు దెయ్యాన్ని పంపించాలనుకో కాళికా దేవుని శివుణ్ణి పూజిస్తాడు అలాగే వాళ్ళే దేవతల కింద వాళ్తారు ఇదేంటిది దయ్యాలను పంపించేది వాళ్ళే దేవతలను పంపించేది వాళ్ళే ఏంటంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఆలోచన దేవుడు అంటే ఏంటంటే మనిషి జన్మము మనిషి జీవితము మనిషి మర్రము మరణానంతరం మనిషి జీవితం ఎలాగుంటుందో దాన్ని ఎంత ఎక్స్ట్రీమ్ చేస్తే దాన్ని కొంత ఓవర్ చేస్తే ఏమవుతుందో అదే దేవుడు అని వాళ్ళు భావిస్తారు కానీ వాళ్ళకి తెలియదు ఆ విషయం వాళ్ళు చేసే పనులు వాళ్ళు వారి గురించి రాసినవి వాళ్ళ చరిత్రలు వాళ్ళ గురించి ఏమైతే కథలు చెప్పారో అవన్నీ మనిషి ఎమోషన్స్ లాంటివే వాళ్ళు స్వర్గంలో ఉన్న హ్యూమన్ ఎమోషన్సే కనబడుతున్నాయి భూమి మీదకి వచ్చిన మానవ యొక్క హావ భావాలే భావోద్వేగాలే అక్కడ కనబడుతున్నాయి ఒక విగ్రహాన్ని శవాన్ని ఒక్కలాగే వారు చూస్తారు ఒక దేవుని యొక్క ఆత్మ ఒక దెయ్యం అయిపోయిన మనిషి ఆత్మ ఒక్కలాగే బిహేవ్ చేస్తాయని వాళ్ళు అనుకుంటారు వాళ్ళ దృష్టిలో దేవుడు అంటే ఒక మనిషి యొక్క సైకిల్ అంటే మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుందో అలాగే దేవుడు అనేది ఉంటుందని వాళ్ళు అనుకుంటారు అది వాళ్ళ వాళ్ళ దృష్టిలో దాని మాత్రం ఇప్పుడు కురాన్ దగ్గరికి వద్దాం కురాన్లో నలభై రెండు యాభై ఒకటో ఏదో కురాన్లో ఒక రిఫరెన్స్ ఉంటుంది అందులో ఏముంటుందంటే దేవుడు అంటే ఎలాంటి వాడంటే ఎప్పుడు అతను మనుషులతో మాట్లాడ్డో ఏ మనిషి దేవుని యొక్క మాట లేడు దేవుడిని ఎప్పుడు చూడలేడు మనిషికి అంత సామర్థ్యం లేదు దేవుడు మనుషులతో మాట్లాడాలంటే ఏదో దోతలను పంపి మాట్లాడతాడు తప్ప నేరుగా ఒక మనిషితో దేవుడు మాట్లాడ్డు అంత మాత్రమే కాదు దేవుడికి ఆకలి లేదు దేవుడి కలుపు లేదు దేవుడి మనిషి లంటూ వాడు కాదు దేవుడికి భార్య లేదు దేవుడికి పిల్లలు లేరు అసలు మనిషికి దేవునికి ఏ సంబంధం లేదు దేవుడు అనేవాడు పూర్తిగా డిఫరెంట్ అంటాడు కురాన్లో ఐందవ దాంట్లో ఎలా ఉంది దేవుడు అనేవాడు అన్ని కోణాల్లోనూ మనిషితో పోల్చదగినట్లుగా మనిషి జీవితం మనిషి మరణం మరణానంతరం మానవ జీవితంతో పోల్చదగిన వాళ్ళగానేమో అక్కడ కనబడుతున్నాయి కురాన్లో అసలు మనిషికి ఏమాత్రం సంబంధం లేనివాడిగా దేవుడు కనపడుతున్నాడు మరి బైబిల్లో ఇది ఎంత విచిత్రమైందంటే ఇది ఎంత విచిత్రమైందంటే ఖురాన్ చెప్పినట్టుగాను చెప్తుంది అంటే ఖురాన్ బైబిల్ తర్వాత రాయబడింది అందులో విషయం గురించి నేను మాట్లాడుతున్నాను ఖురాన్ ఏమంటుంది అంటే ఏ నరుడు ఎప్పుడు మనిషిని చూడ దేవుని చూడలేడు దేవుని మాట వినలేదు అని చెప్పినప్పుడు అలాగే సమీపింపరాని తేజస్సులో మన దేవుడు ఉంటాడు దేవునికి స్తోత్రం అలాగే ఐదో గ్రంథాలు చెప్పినట్టుగా మనిషిలాగా దేవుడు ప్రవర్తించాడని ఉంటుంది ఇది మన గ్రంథం చెప్తున్నది వాళ్ళ గ్రంథం ఒకరి గ్రంథం దేవుడు మనిషిలాగా ఉంటాడని చెప్తుంది అయితే ఒకరి గ్రంథం అసలు మనిషితో సంబంధం లేదని చెప్పింది కానీ మన గ్రంథం ఏం చెప్తుందంటే మనిషితో సంబంధం లేని అతీతుడైన వాడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడని చెప్తుంది దేవుడి స్తోత్రం ఇప్పుడు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళాం క్రైస్తవుల దగ్గరికి వద్దాం ఇది బైబిల్ చెప్పేది ఆ హైందూ చెప్పేది చెప్పాను ఖురాన్ ఏం చెప్పిందో చెప్పాను బైబిల్ ఏం చెప్పిందో చెప్పాను దేవుడైన వాడు సమీపంపరం తేజస్సులో ఉంటాడు అలాగే మానవునిగా కూడా వచ్చాడు ఆ మానవుని అవతారానికి ఒప్పుకుంటుంది సమీపంపరాన్ని తేజస్సులో దానికి ఒప్పుకుంటుంది ఇది డిఫరెంట్ ఆ రెండింటికంటే అదొకటి ఇదొకటి ఒకటి సరే ఇప్పుడు క్రైస్తవుల దగ్గరికి వచ్చి మీ దేవుని గురించి చెప్పండి అని అడిగారు అనుకోండి మీరు దేవుళ్ళు ఎంతమంది అని అడిగితే ఏమని చెప్తారు చెప్పండి సార్ జెంట్స్ని అడుగుతున్నారు మామూలుగా అభిప్రాయం పంచుకోండి పర్లే దేవుళ్ళు ఎంతమంది ఒకడో చెప్పాలి ఒకడే ఆడోళ్ళు ఒకడే తండ్రి దేవుడా కదా కుమారుడు దేవుడా కదా పరిశుద్ధాత్ముడి దేవుడా కదా ఎంతమంది అయ్యారు మరి ఒకడా చెప్తారట మీరు ఈరోజు దేవుడు ఒక్కడ కాదని మీ నోటితో చెప్పిస్తాను నేను బైబిల్లోని చూపిస్తాను దేవుడు ఒకడు కాదని నేను బైబిల్లోని చూపిస్తాను గుర్తెట్టుకోండి ఒకడన్నారు మీరు అందరూ ఓకేనా ఎంత విచిత్రం అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి దేవుడు గురించి చెప్పండి అని అడిగితే దేవుడు ఒక్కడే అతని పేరు ఏసు అంటాడు మరి తండ్రి ఏసే కుమారుడు ఏసే పరిశుద్ధాత్ముడు ఏసే ఎలా ఇది జరిగిందంటే తండ్రిగా ఉండేవాడు తర్వాత కుమారుడుగా వచ్చాడు వెళ్ళిపోయి మళ్ళీ పరిశుద్ధాత్మగా వచ్చాడు అంత బాగానే ఉంది కానీ మరి బాక్దేశం తీసుకుని నీటిలోంచి బయటకు వచ్చేటప్పుడు పైనుంచి ఏమో తండ్రి నా ప్రియ కుమారుడు అని మాట్లాడా లేదా మాట్లాడాడు కింద కుమారుడు ఉన్నాడా లేదా ఉన్నాడు పరిశుద్ధాత్మ పావురు వల్లే క్రీస్తు మీదకి వచ్చాడా లేదా ఇప్పుడు ముగ్గురు ఒకసారి కనపడుతుంటే ఆయన ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆత్మరాఠం ఏంటి ఒకేసారి ముగ్గురు కనపడతారు లేదా అంటే మనకు దానికి సరైన సమాధానం ఉండదు ఆర్సిఎమ్మోడి దగ్గరికి వెళ్ళామంటే అంటే అద్భుతమైన సిద్ధాంతం చెప్తారండి దేవుడి గురించి తండ్రి దేవుడా అన్నాడు ఆ దేవుడే యేసు దేవుడే మరి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కూడా దేవుడే మరి మనకు ముగ్గురు దేవుళ్ళ కాదు ఒకడే అయితే వీళ్ళు ముగ్గురు ఒకటంటే కాదు వీళ్ళు ముగ్గురు ఒకటి కానప్పుడు మరి ముగ్గురు దేవుళ్ళు అవుతారు కదా ఎవరు దేవుళ్ళు ఎంతమంది ఒకటే ఎందుకు ముగ్గురు ఉన్నా సరే ఒకటంటే ఏం చెప్తాడంటే ఒకే ఆలోచన ఒకే జ్ఞానం ఒకే శక్తి ఒకే ఎటర్నిటీ అంటే ఒకే ఎప్పటి నుంచి అయితే ఉన్నారో వాళ్ళు ఒకే సమయం నుంచి వాళ్ళు అంటే ఆది అంతము లేకుండా ఉన్నారు ఒకే ఒకే వయసు అలా అందాం ఒకే కాలపరిమితి కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ముగ్గురు కాదు ఒకరే అంటారు ఓ తల్లికి ముగ్గురు పిల్లలు పుట్టారు ఒకేసారి కవల పిల్లలు పుట్టారు ఒకలాగే ఉన్నారు ఒకేసారి మాట్లాడడం మొదలెట్టారు ఒకే నాలెడ్జ్ ఒకే రకమైన మార్కులు ఒకే రకమైన బలం ఒకే రకమైన షేపులు ఒకే రకమైన హైట్ ఒకలాగే ఉన్నారు ఇప్పుడు ఆవిడితే ఎంతమంది పిల్లలు ఏ చెప్పండి చెప్పండి ముగ్గురేనా ముగ్గురు సమానంగా ఉన్నప్పుడు ముగ్గురు అనుకో ముగ్గురు అనకూడదు కదా దీని ప్రకారం ఒకటి కదా ఏం మరి తెలియదు మనకు తెలియదు ఈ ఆర్సిఎం సిద్ధాంతాన్ని చాలా సంఘాలు తీసుకున్నాయి ప్రజెంట్ ఉన్న చాలా మంది సిద్ధాంతాలు ఇది నమ్ముతారు తండ్రి విడిగా దేవుడు కుమారుడు విడిగా దేవుడు పరిశుద్ధాత్ముడు విడిగా దేవుడు ముగ్గురు సమానమైన వాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క ముగ్గురు కాదు ఒక్కరే కాబట్టి మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు అని వాళ్ళు నమ్ముతారు ఎలా దాన్ని ఒప్పుకుంటాం ఎలా దాన్ని ముగ్గురు ఇతను ఇతను కాదన్నప్పుడు ఇతను వేరు వేరేనే కదండి అర్థం ఈయన ఈయన కాదు అన్నప్పుడు ఇద్దరు వేరు వేరే కదా అర్థం ఈయన ఈయన కాదు అన్నప్పుడు వేరేగా ఈయన ఈయన కూడా ఒకడే అంటే అప్పుడు ఒక దేవుడి దగ్గరికి వస్తాడేమో మ్యాటర్ ఈయన ఈయన కాదు అన్నప్పుడు ఇద్దరు ఒక్కరు కాకు అవ్వకూడదు కాదు ముగ్గురు ఒకట అవ్వకూడదు ఒక్కరు అవ్వకూడదు మరి ఎలాగ దీనికి పరిస్థితి చాలా విచిత్రం చెప్పనా దేవుడు గురించి తెలియని వాళ్ళకు క్లారిటీ ఉంది హిందువుల దగ్గరికి వెళ్ళిపోయి మీకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారని ఎవరిని అడిగినా సరే చాలా మంది వాళ్ళకు క్లారిటీ ఉంది ముస్లింస్ దగ్గరికి వెళ్ళిపోయి దేవుడి గురించి చెప్పండి దేవుడు ఒక్కడే అతను ఎవరికి కనపడ్డా వినపడ్డా ఆడికి క్లారిటీ ఉంది ఉంది క్లారిటీ వాళ్ళు దేవుని చూడలేదు దేవుని గురించి వినలేదు దేవుని స్వభావం తెలియదు దేవుని నుంచి వచ్చిన గ్రంథాన్ని వాళ్ళు చదవలేదు కానీ వాళ్ళు దేవుడి విషయంలో వాళ్ళకు క్లారిటీ ఉంది కానీ మనం దేవుని చూసాం దేవుని గురించి విన్నాం దేవుని యొక్క ప్రభావం మనకు తెలుసు దేవుడు రాయించిన గ్రంథం మన దగ్గర ఉంది దాన్ని చదువుకుంటున్నాం దాని గురించి వివరించుకుంటున్నాం కానీ దేవుడి గురించి మనకు క్లారిటీ లేదు అది కదా విచిత్రమైన విషయం నిజానికి దేవునికి సంబంధించిన క్లారిటీ మనకు ఉండాలి కన్ఫ్యూజన్ వాళ్ళకు ఉండాలి మన వాళ్ళకేమో ఒక క్లారిటీ ఉంది అది కరెక్టా రాగా పక్కన పెడితే వాళ్ళకు క్లారిటీ ఉంది ఇదే కరెక్ట్ అనేది కానీ మనకు ఉంది కన్ఫ్యూజన్ దీన్ని ఆధారం చేసుకుని వాట్సాప్ గ్రూపుల్లో ఈ ముస్లిమ్స్ లేదా క్రైస్తవు సంబంధించిన విరోధులు రకరకాల ప్రశ్నలు మీకు దేవుళ్ళు ఎంతమందో తెలియదు మీరు ముగ్గురు దేవుళ్ళు అంటారు అలాగే ఎలాగంటే ఈ లోపు ఇంకా ఛాలెంజ్ బ్యాచ్ తయారవుద్ది కదా వాళ్ళు ఏం చెప్పుకొచ్చారంటే దేవుడు ఒక్కడే అనే వచ్చిన తీసుకున్నారు వాళ్ళు తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనే వచ్చిన తీసుకుని తండ్రి అయిన దేవుడు ఒక్కడే కుమారుడని దేవుడు కూడా ఉన్నాడు అతను వేరు ఇతను తండ్రి అయిన దేవుడు ఒకడు కానీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని ఉన్న బైబిల్లోనే దేవుడు ఒక్కడే అని కూడా ఉంది తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటే తండ్రి అయినోడు దేవుళ్ళో తండ్రి అయినోడు ఉన్నాడు దేవుళ్ళో ఉన్నాడు దేవుళ్ళో ఆత్మ అయినోడు ఉన్నాడు అని అనేసుకోవచ్చు కానీ అలా చెప్పలేదు బైబిల్ అలా అంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని చెప్పి దేవుడు ఒక్కడే అని కూడా రాయబడింది గట్టిగా స్తోత్రం చేద్దాం అయితే దేవుళ్ళు ఎంతమంది మనకు దేవుళ్ళు ఎంతమంది మనకి నేను ఒక రెండు వచనాలు చూపిస్తాను ఆ చూపించిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను ప్రశ్న నాకు సరిగా సమాధానం చెప్పాలి కోరిన రాసిన మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం ఆరు వచనం ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగను ఆయన నిమిత్తం మనం ఉన్నాం మరియు మనకి ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగెను మనం ఆయన ద్వారా కలిగిన వాళ్ళం ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను ప్రశ్న ఈ వచన ప్రకారం దేవుళ్ళు ఎంతమంది చెప్పేంట రా బాబు ఈ వచ్చిన ప్రకారం దేవుడు ఒక్కడే ఎందుకు అక్కడ ఉందో కరెక్ట్గా తెలుగులోనే చదివాం మనం దేవుడు ఒక్కడే ఆయన నిమిత్తం మనం ఉన్నామంట ప్రభు ఒక్కడే ఆయన ద్వారా మనం ఉన్నామంట నిమిత్తం ఏంటి ద్వారా ఏంటి దేవుడు ఒక్కడే ఆయన నిమిత్తం మనం ఉన్నాము ప్రభు ఒక్కడే ఆయన ద్వారా మనం ఉన్నాం ఓకే ఏపీఎస్సీ పత్రిక ఏపీసీ పత్రిక అన్ని అండర్లైన్ చేసుకోండి వీలైతే రాసుకోండి నాలుగు అధ్యయం ఏపీసీ పత్రిక నాలుగు అధ్యాయం నాలుగు వచ్చిన చదువుతాను శరీరం ఒక్కటే ఓకే ఒకటి మనకి ఎన్ని మన కోసం ఎన్ని ఆత్మలు ఉన్నాయండి ఇప్పుడు అంటే మనలో ఉన్న ఆత్మ కోసం కాదు దేవుని ఆత్మ కోసం చెప్తున్నాను ఎన్ని ఆత్మలు చెప్పండి గట్టిగా మనకు ఒక్క ఆత్మయు ఒక్కటే ఒక్కడే ఆ ప్రకారమే మీ పిలిపి ఒకటే నిరీక్షణ పిలువబడుతుంది తర్వాత ఉన్నమాట ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్త్యసం ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు అని రాయబడి ఈ వచనం ప్రకారం దేవుళ్ళు ఎంతమంది చెప్పండి ఒకరి గట్టి చెప్పండి ఒక్కడే డౌట్ ఏమన్నా ఉందా లేదు ప్రభువులు ఎంతమంది ఒక్కడే దేవుడు ఒక్కడే అతను తండ్రి ఓకే ప్రభు ఒక్కడే అతను క్రీస్తు ఆత్మ ఒకడే అతను పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురికి దైవత్వం ఉందా అంటే చెప్పండి ఇప్పుడు ఉందే దైవత్వం ఉన్నప్పుడు దేవుడు ఒక్కడైనా ఎందుకు రాశాడు అది కూడా ప్రశ్నే ఇప్పుడు మీకు ఇంకొక ఓ పాట చూపిస్తాను మీకు బైబిల్లో ఉన్న ఒక పాట చూపిస్తాను కీర్తనల గ్రంథం నలభై ఐదు నేను మధ్యలో వదిలేనండి మీకు క్లారిటీ ఇస్తాను కాకపోతే నేను చెప్పినట్టి చూసి దాని ప్రకారం మీరు సమాధానం చెప్పాలి చాలు కీర్తనల గ్రంథం నలభై ఐదు నలభై ఐదో కీర్తన మనకి ఇది నిజంగా పాటగా బాగా తెలుసు కీర్తన మనకు తెలిసిన తెలియని పాటగా బాగా తెలుసు ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఒక గుర్తొచ్చిందా పాట ఒక దివ్యమైన సంగతితో దీని మీద రాశారా పాట నేను రాజును గూర్చి పాట ఎవరు గుర్చట రాజును గుర్చి ప్రతిదానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి రాజు కోసం అట్ట ఆ రాజు గురించి మాట్లాడుతూ నరుల కంటే నువ్వు అతి సుందరుడివి నీ పెదవుల మీద దయారసం పోయి గుర్తు గుర్తు ప్రభు కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదిస్తాడు సూర్యుడా కత్తిమాలను పెట్టుకును నీ తేజస్సును నీ ప్రభావాన్ని ధరించుకో సత్యము నువ్వు వినయంతో కూడిన నీతిని స్థాపించుకుని నీ ప్రభావంను ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరము వాహనం అంటే మేఘం నీ దక్షిణాస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి నీ ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము నీ అయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తీనతను ద్వేషించున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే ఎచ్చోగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు ఆగిపోండు ఎక్కడ ఆరో వచనంలో ఏం రాయబడి ఉందండి రాజుని దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచి ఏడవ వచనంలో ఏముందండి ఈ దేవుని యొక్క దేవుడట ఈ దేవుణ్ణి నిత్యము ఆశీర్వదిస్తారట అవునా కాదా చెప్పండి ఇప్పుడు నాకు అర్థమైందా మళ్ళీ చదువుకుంటున్నారు కదా చదివాడు పర్లేదు ఆరు ఏడు వచ్చిన చదవండి రాజు కోసం చెప్తున్నాడు ఈ రాజు ఎవరు ఏసుక్రీస్తు ఈ రాజు యేసుక్రీస్త గ్యారంటీ ఏంటి ఎబ్రి పత్రిక ఒకటో అధ్యాయం తీసేయండి ఎబ్రి పత్రిక ఒకటో అధ్యయం ఏడో నుంచి నేను చదువుతాను తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గురిచి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది నీ రాజదండము న్యాయార్థమైనది దేవునికి స్తోత్రం హలేలుయా కుమారుని గురించి ఏముందండి మాట చెప్పండి దేవా ఈ దేవుడికి ఇంకో దేవుడు ఉన్నట్టు అక్కడ ఉంది ఇప్పుడు నలభై ఎన్నో కదా నలభై ఐదో పాటలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు చెప్పండిరా బాబు సౌండ్ గ గట్టి చెప్పండి ఒక దేవుడు అంటావేంట మా పైన క్లియర్గా దేవాని సింహాచనం గొప్పది ఆ దేవుని దేవుడు నిన్ను నిత్యము దేవుడు నీ దేవుడు నిత్యము నిన్ను ఆ ఇద్దరు దేవుడు కనపడ్డారు లేదా ఇప్పుడు మనకు దేవుడు ఎంతమంది చెప్పండి చెప్పండి మీరు ఏది చూస్తే దాన్ని దాన్ని మీరు ఓకే అనంటే చాలు అంతే మీకు అర్థమైంది అనుకుంటాను నేను ఈ పాటలో ఇద్దరు దేవుళ్ళు ఉన్నారా లేదా గట్టి చెప్పాలా ఉన్నారు ఓకే ఆ వదిలే ఇందాక మనం చూసిన వచనాల్లో ప్రభువులు ఎంతమంది మనకే ఒకడే నాడు ఇంకో పాట చూపిస్తాను మీకు కీర్తనల గ్రంథము నూట పదవ పాట నూట పదవ పాట దావిది రాసేటట్టు ఆ పాట ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదముల పే పాదములకు పేటముగా చేయి వరకు నా కుడిపార్శ్వమున కూర్చుని ఉండుము అని ఈ ప్రభు ఆ ప్రభుతో చెప్పాడట ఎంతమంది ప్రభులు ఉన్నారు గట్టి చెప్పండి ఇద్దరు ఎందాక ఎంతమంది అన్నారు ఎందుకన్నారు అక్కడ ఒకటన ఉంది కాబట్టి ఇప్పుడు రెండని ఎందుకు అన్నారు రెండని అంటే ఇష్టం వచ్చినట్టు రాసిపోతే ఇష్టం వచ్చినట్టు నమ్ముకుని పోతారా మరి ఏం చేస్తాం అంతే కదా మరి ఏం చేస్తాం మనం మనం దీన్ని నమ్ముతున్నప్పుడు ఇది ఏం చెప్తే మనం దాన్ని నమ్మాలి కొత్త నిబంధనలో కొత్త నిబంధనలో సుమారు ఏడు వందల సార్లు ప్రభు అనే మాట ఉంది అందులో నూట యాభై సార్లు తండ్రిని ప్రభు అన్నది మిగతాది క్రీస్తుని ప్రభు అనే సందర్భాలు ఉంటాయి నేను ఒకసారి రెండుసార్లు చెప్పట్లే నూట యాభై సార్లు నూట యాభై పైచిలకు సార్లు కొత్త నిబంధనలో ఇద్దరి ప్రభువుల గురించి రాయబడింది మత సవత్ నాలుగు అధ్యయంలో ఏమంటాడు నీ ప్రభు అయిన నీ దేవుణ్ణి మాత్రమే అంటాడు ప్రభువును కూర్చున్న విషయంలో పొద మండుచున్న పొదలో ప్రభు ఏమని సెలవిచ్చాడంటే అంటాడు ప్రభువు ప్రభు పాత నిబంధన ఎత్తినప్పుడల్లా ప్రభు కొత్త నిబంధనలో క్రీస్తు గురించి చెప్పినప్పుడల్లా ప్రభువుడు ఎంతమంది ప్రభులు ఉన్నారు కొత్త నిబంధనలోనే ఇద్దరు ప్రభువులు ఉన్నారని చాలాసార్లు ఇప్పుడు నువ్వేమంటావు ఈ కీర్తన వచ్చిన యేసు ప్రభు గురించి గ్యారంటీ ఏంటని నేను అనడానికి లేదు ఎందుకంటే మత వార్తలో మార్కు శువార్తలో లోకాసు వార్తలో యేసుక్రీస్తు వచనం వచనమెత్తి క్రీస్తుని గురించి మీరు ఏమనుకుంటున్నారు అతను దావీదు కుమారుడు దావీది కుమారుడు అయితే దావిది అతను ప్రభు అని ఎందుకన్నాడు అని ఈ వచనం ఎత్తి ప్రభువు నా ప్రభుత్వం అని మత వార్తలో మార్కు సువార్తలో లోకాసు వార్తలో అపోజిషల్ కార్యాలు రెండో అధ్యాయంలో కూడా ఈ మాటను వాడేశారు ప్రభుకి కాబట్టి మనకు ఎంతమంది ప్రభులు ఉన్నారు చెప్పండి ఇద్దరు ప్రభులు ఉన్నారు సరే ఆ విషయం కూడా పక్కన పెట్టేద్దామండి ఇంక ఇవన్నీ అలా స్టోర్ చేసుకోండి నేను చెప్తాను వదిలేదు మిమ్మల్ని మధ్యలో ఇందాక మనం చదివినప్పుడు ఆత్మ ఎంతమంది ఉన్నారండి ఆత్మలు ఒక్కడే ఆత్మను మనకు ఒక్కడే ఆత్మ రైట్ ఆత్మ ఎవరు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ అసలు పరిశుద్ధ ఆత్మ గురించి మనకున్న వాగ్దానం ఏంటో తెలుసా పరిశుద్ధ ఆత్మ మనకు అనుగ్రహించబడుతుంది అని వాగ్దానం ఎక్కడుందో మీకు ఐడియా ఉందా పాత నిబంధనలో యోవేలు రెండో అధ్యాయం ఒకసారి తీసాను యోవేలు గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం తరువాత నేను సర్వజనుల మీద ఏముందండి అక్కడ పరిశుద్ధాత్మను ఆత్మను ఉందా ఏమని ఉంది అండర్లైన్ చేసుకోండి ఎవరాత్మ నా ఆత్మ అది కాదు ఎవరాత్మ దేవుని ఆత్మ ఆత్మ ఇహో ఆత్మ కుమ్మరించబడతారట ఆగిపోద్దు ఇరవై తొమ్మిదో వచ్చిన ఆ దినముల్లో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతను దేవుని స్తోత్రం ఏ ఆత్మ అట ఆత్మ కొమ్మరించబడద్దుట ఈసారి ఆగొద్దు ఎందుకు అలా రాసి ఉంటాడు ఒకసారి మరి ఇంకా ఏమైనా ఉందో చూద్దాం గ్రంథం యష్యా గ్రంథం నలభై నాలుగు అధ్యయం యశ్యా గ్రంథం నలభై నాలుగు అధ్యయం మూడవచనం నేను దప్పిక గల వారి మీద నేళ్లను ఎండిన భూమి మీద ప్రవాహజలాల్ని కుమ్మరించదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను అండర్లైన్ చేసుకోండి మనకున్న ప్రామిస్ ఏంటంటే యహోవా ఆత్మ మనం పొందుకుంటాం దేవుని ఆత్మను మనం పొందుకుంటాం మనకున్న వాగ్దానం అది ఇంకా వెళ్ళిపోదాం ఇంకా వెళ్ళిపోదాం యశగ్రంథం యాభై తొమ్మిదో అధ్యయం యాభై తొమ్మిది అధ్యాయం ఇరవై ఒకట వచ్చిన నేను వారితో చేయు నిబంధన ఇది అబ్బాయి ఎంత క్లియర్గా మాట్లాడా నీ మీద నున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచి వచ్చిన మాటలు నీ నోటి నుండి నీ పిల్లల నోట నుండు నీ పిల్లల పిల్లల నోట నుండు ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యహోవా సెలవిచ్చుచున్నాడు మన మీద ఏ ఆత్మ ఉంటుందట నీ మీదను నా ఆత్మని యహోవా సెలవిచ్చుచున్నాడు అంటే మన మీద ఎవరు ఏ ఆత్మ వస్తుంది యహోవా ఆత్మ గట్టిగా చెప్పండి ఆత్మ యహోవా ఆత్మ అది మన ప్రామిస్ మనకున్న వాగ్దానం అది ఏజ్ కేలు ఏజ్ గ్రంథం ముప్పై ఆరు అధ్యాయం ఇదేంటంటే కొత్త నిబంధన సంఘం గురించి చాలా స్పెషల్గా అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ వస్తాడు మీరు నన్ను ఇలా చేశారు నా నామానికి అవమానం తెచ్చారు అని చెబుతూ అయితే నేను కొత్త కార్యం చేస్తాను నూతన మనసు పుట్టిస్తానని చెప్తూ ముప్పై ఆరు అధ్యాయం ఇరవై ఏడవచనం నా ఆత్మను మీ అందించి నా కట్టడలను అనుసరించి వారుగాను గాను నా విధులను గైకొని వారు గాను మిమ్మల్ని చేసేదాం హలేలుయా ముప్పై ఏడు అధ్యాయం పద్నాలుగు వచ్చినం నేను యహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదని గట్టిగా స్తోత్రం చెప్దాం హలేలుయా ముప్పై ఆరో అధ్యాయం ముప్పై ఏడు అధ్యాయం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినం అక్కడేం చెప్పాడు చూసారా ముప్పై తొమ్మిది వంద ఇరవై మూడు వచ్చినం నేను యహోవానై ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరచుకుని ముప్పై ముప్పై తొమ్మిది ఇరవై తొమ్మిది సారి అప్పుడు ఇస్రాయేలీ మీద నేను నా ఆత్మను కొమ్మరించదను కనుక నేను వారికి పరాన్ముఖుడునై ఉండక అంటే వేరొక మనిషిగా ఉండను సంతోడిగా అయిపోతాను ఇదే ప్రభువగు వాక్కు గట్టిగా స్తోత్రం చెప్దాం ఈ వచనాలన్నీ మనకేం చెప్తుందండి మనం ఏ ఆత్మను పొందుకుంటాం గట్టిగా చెప్పండి యహోవా ఆత్మను పొందుకుంటామని దేవుడు ప్రవచించాడు దేవుడు ప్రవచించాడు మరి ఏ ఆత్మను పొందుకుందాం కొరి పొందుకుందాం కొరిని రాసిన మొదటి పత్రిక పత్రికెలిగి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారు వచనం మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా ఎవడైనను దేవుని ఆలయమును పాడు ఎడల దేవుడు వాణ్ణి పాడు చేయను దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది హలేలుయా మనం ఏ ఆత్మను పొందుకున్నామండి దేవుని ఆత్మను అందుకే మనం ఏమయ్యామో తెలుసా దేవాలయం అయ్యాం లేదా నువ్వు పరిశుద్ధాత్మ అనే వేరొక ఆత్మను కనుక పొందుకున్నావు నువ్వు పరిశుద్ధాత్మ అనేది వేరొక అనుకో నువ్వు పరిశుద్ధాత్మ ఆలయం అవుతావు లేదా క్రీస్తుకు సంబంధించిన క్రీస్త ఆలయం అవుతావు కానీ ఏమయ్యా మనం ఏమయ్యా మనం దేవుని ఆలయం అయ్యావు ఎందుకు దేవుని ఆలయం అయ్యాం దేవుని ఆత్మకు మనం నిలయ నిలయమైతే కనుక అయితే ప్రవచనం మనలో నెరవేరిందంటే ఎస్ నెరవేరింది పాత నిబంధన గ్రంథంలో దేవుని ఆత్మను మనం పొందుకుంటామని రాయబడింది ఆ పొందుకుంటామని చెప్పినట్లుగానే మనం దేవుని ఆత్మను పొందుకున్నాం హలే అయితే పరిశుద్ధాత్మ ఎవరు మరి ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వచ్చింది కదా దేవుని ఆత్మ పొందుకున్నాం మరి మరి పరిశుద్ధాత్మ ఎవరు ఒకసారి యోహాన్ యశ్యా గ్రంథం యశ గ్రంథం నలభై అండి యశా గ్రంథం నలభై రెండు నలభై రెండు అధ్యయనంలో ఇదిగో ప్రారంభం నుంచి నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొని వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని అందు అండర్లైన్ చేశాండి నా ఆత్మను ఉంచి ఉన్నాను అన్నాడండి ఎవరి గురించిది చెప్పాలి అండ్ నువ్వు అంటే అయిపోద్దా ఏసుక్రీస్తు గురించి అని అంటారు అంటే మీరు యేసు ప్రభు గురించి అని చెప్పితే అయిపోద్దా అంటే అయిపోద్ది మత్త వార్త మత్త వార్త పన్నెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చినం సారీ పదహారు నుంచి చదువుతాను ఆయన వారందరినీ స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను ప్రవక్త అయిన యశా ద్వారా ఇందాక మనం చదివింది నెరవేరినట్లు ఇలా జరిగిందంట ఏంటంటే ఇదిగో ఈయన నా సేవకుడు ఈయన నేను ఏర్పరచుకుంటుని ఈయన నా ప్రాణమునకిష్టడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మను ఉంచదను హలేలుయా ఇప్పుడు ప్రభు మీద ఉంచిన ఆత్మ ఏంటండి దేవుని ఆత్మ యహోవాత్మ ఇప్పుడు ఎప్పుడొచ్చింది యేసుప్రభు యేశుప్రభు ఎప్పుడు పొందుకున్నాడు పరిశుద్ధాత్మని బాత్యసం తీసుకున్నప్పుడు అందులోంచి బయటకు వచ్చేటప్పుడు దేవుని ఆత్మ పౌరు రూపంలో అన్నాడా యహో ఆత్మ పౌరు రూపంలో అని రాయబడిందా పరిశుద్ధాత్మ పౌర్ రూపంలో అని రాయబడిందా పరిశుద్ధాత్మ పావుర రూపములో ఆయన మీదకు దిగను దేవునికి స్తోత్రం అంటే ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ వచ్చింది ఏంటంటే పరిశుద్ధాత్మన్నా దేవుని ఆత్మన్న ఒకటే అలా ఒకట కాకపోతే మనకి ఎన్ని ఆత్మలు ఉన్నట్టు రెండు యహోవాత్మ పరిశుద్ధాత్మ మరి ఇంతక మనం ఏం చేద్దామో మనకి ఎన్ని ఆత్మలు ఒకటే ఆత్మ కన్ఫర్మ్ అయిపోయింది కదా క్లియర్ అయిపోయింది కదా జెంట్స్కి ఓ చిన్న చిన్న మాట చెప్తాను ఆడవాళ్ళు జడేసుకునేటప్పుడు ఇంట్లో ఆవుళ్ళు టక్ టక్ మన ఏ ఇది వేసిందిరా అనిపిస్తది టక్ టక్ టక్మని వేసుకుని వచ్చేస్తారు ఈ సొట్టబడిపోయినప్పుడు మూడు పాయలు తీసేరు రెండు పైలే కనపడుతున్నాయి రా అని అలాంటిది ఒక వచ్చిన మీకు చూపిస్తాను ఇప్పుడు మీ అందరికి కూడా రోమా పత్రిక రోమా పత్రిక ఎనిమిది అధ్యాయం తొమ్మిదవ వచనం దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల అమ్మయ్య ఇంకోసారి ఉందరే మనం పొందుకున్న దేవుని ఆత్మని అండర్లైన్ చేసుకోండి దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కాదు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడే తాగుకోండి ఏ ఆత్మ వచ్చింది ఇక్కడ ఇదేంటిది క్రీస్తాత్మ లేనివాడైతే వాడు ఆయన కాడు పోనీ క్రీస్తు మీలోనున్న ఎడలా మీ శరీరం పాప విషయమే మృతమైంది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవం కలిగి ఉంది బాగానే ఉందండి ఓన్లీ చిన్న డౌట్ కొట్టిందనుకుందాం కంటిన్యూ చేయండి మృతుల్లో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడలా మృతుల్లో నుండి క్రీస్తుని లేపినవాడు చావునుకులోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయను అని అంటే ఏం చెప్తున్నాడంటే మీరు దేవుని ఆత్మ పొందుకున్నారు మీలో దేవుని ఆత్మ నివసించాలన్నాడు ఓకే అంతలో ఏమున్నాడు మీరు క్రీస్తాత్మ ఆత్మ లేకపోతే ఆయన వాడు కాదు అన్నాడు పోనీ రెండు ఆత్మలు ఉన్నాయని కొందాం ఇప్పుడు ఏం చెప్తున్నాడో తెలుసా రెండు ఆత్మలు లేవు ఒకటే ఆత్మని అనుకోవాలంటే ఏసుక్రీస్తుని లేపిన ఏసుక్రీస్త ఆత్మ ఏసును లేపిన ఆత్మ రెండు ఒకటే అయితే రెండు ఆత్మలు ఒకటే అయితే ఏసును లేపిన ఆత్మ ఏసుదే ఏసుని లేపిన ఆత్మ ఏసుదే అయితే రెండు వాట కాదు వేరు వేరు కాదంటే ఇందాక నువ్వేమన్నావు మనకు ఆత్మ ఒక్కడే ఆత్మ ఒకడే అయితే ఇప్పుడు ఎలా సెట్ అవుద్ది దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం ఆత్మ ఒక్కడే అంటే కుదరట్లేదు ఇక్కడ రెండు ఆత్మలు ఉన్నాయి ఈ రెండు ఆత్మలు ఒక ఆత్మ అంటే ఏసుని కూడా వేసే ఆత్మ లేపినట్టు దేవుని దేవునాత్మక ఆ బలం ఉందని అనుకుంది అయితే దీనికి ఎందుకు ఇలా ఉంది మనకు ఎన్ని ఆత్మలు ఉన్నాయి నేను చాలా క్లియర్గా మీకు ఆత్మ గురించి చూపించాను పరిశుద్ధాత్మ గురించి చూపించాను క్రీస్తాత్మ గురించి చూపించాను ఇంకా మీకు చూపిస్తాను అపోస్తులు కార్యాలు పదహారు అధ్యాయం ఆరో వచనం ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచిందని ఆపేయండి అక్కడ ఆసియాలో చెప్పొద్దని వాళ్ళని ఆటంకపరిచింది ఎవరండి పరిశుద్ధాత్మ కంటిన్యూ చేయండి వారు పురుగు ఆ గలతీ ప్రదేశాల ద్వారా వెళ్ళిరి ముసియా దగ్గరికి వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరు కానీ యేసు యొక్క ఆత్మవారిని వెళ్ళడం లేదు వెళ్ళిన ఆపిన ఆత్మ ఎవరు చెప్పండి పరిశుద్ధాత్మ ఆపుతున్న డైలీని యేసు ఆత్మ అవుతున్నాడా పరిశుద్ధాత్మ గైడ్ చేస్తున్నాడా యేసు ఆత్మ గైడ్ చేస్తున్నాడా మనలో నివసించాల్సింది పరిశుద్ధాత్మ యేసు ఆత్మ దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మ అసలు ఏంటి దీనికి పరిస్థితి నేను ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఒక కురాన్ చదివినోడు కురాన్ ఉద్దేశంతో బైబిల్ని చూస్తే మీకు దేవుళ్ళ అంటాడు ఒక ఎంతమంది పడితే అంతమంది దేవుళ్ళు అని అనుకున్నవాడు మన బైబిల్ చదివితే దేవుళ్ళు గురించి క్వశ్చన్ వేడు కానీ మనల్ని ఏదో విధంగా మన మీద బురద వేయడానికి ప్రయత్నిస్తాయి ఎందుకంటే చాలామంది దేవుళ్ళు అని నమ్ముద్దా ఏదో ఒక సిద్ధాంతం అనే కళ్ళజోడు పెట్టుకుని బైబిల్ చదివేవాడికి యేసు దేవుడు కాదు అనిపిస్తుంది ఇప్పుడు ఒక చర్చ్ ఆఫ్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి దేవుడు గురించి చెప్పండి అంటే ఏ ఏమంటాడు తెలుసా తండ్రి మనకు దేవుడు అంటాడు మరి యేసుక్రీస్తు యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుకు దేవుడు కాదని ఉంటే ఏమంటాడో తెలుసా అద్రిపాతి సమాధానం ఏసుకురి దేవుడు కాదని మేము అన్నామా యేసుకు దేవుడు కుమ్మారుడు అంతే అరే దేవుడే కాదంటే దేవుడు కాదని మేము అన్నామా యేసు దేవుడు కుమ్మారుడు అంతే అంటే దేవుడు కాదని అంటే మనం ఏమన్నా వచనాలు చూపిస్తామనా లేదంటే వీళ్ళని క్రీస్తు విరోధి భావం లెక్కసేస్తామన్నా లేదా వీళ్ళతో దుర్బోధన తెలిసిపోద్దానా వీళ్ళ దొంగ బోధకులని తెలిసిపోద్దానా దొంగ శాఖ అని తెలిసిపోద్దనా ఏంటి వీళ్ళ బాధ యేసుప్రభు దేవుడా అంటే దేవుని కుమారుడు అంటాడు దేవుడా అంటే అవునా కాదా చెప్పాలి దేవుడు అంటే అవునా కాదా చెప్పాలి దేవుని కుమారుడు అంటాడు అయితే దేవుడు కాదంటే దేవుడు కాదని మేము అన్నామా అంటాడు ఇది ఇన్ని రకాల కన్ఫ్యూజన్స్ మనకి ఎందుకు ఉన్నాయి అసలు బైబిల్ ప్రకారం దేవుళ్ళ దేవుడా దేవుళ్ళ దేవుడా దేవుళ్ళ దేవుడు బైబిల్ ఎంత గొప్పదంటే సరిగ్గా అర్థం చేసుకుంటే ఆదికాండం బైబుల్ని నువ్వు మొదలెట్టగానే దేవుడు ఏమై ఉన్నాడో అక్కడ రాశాడు ఆది కాండం మొదటి అధ్యయం ఆది అందు దేవుడు భూమి ఆకాశాలని సృజించాను ఆగాండ అక్కడ ఏముంది ఇంట్లో ఆది అందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు హెబ్రి బైబిల్ ఏముంటుందో తెలుసా ఆది అందు ఎలోహిం భూమి ఆకాశాన్ని సృష్టించాడు ఎలోహిం అంటే అర్థం ఏంటో తెలుసా దేవుళ్ళు ఎలోహిం అంటే అర్థం ఏంటి చెప్పండి దేవుళ్ళు ఎలోహా అంటే దేవుడు ఎలో అరమిక్లో ఎల్లో అంటే దేవుడు హెబ్రీలో ఎలోహా అంటే దేవుడు ఎలోహిం అంటే దేవుళ్ళు దేవుళ్ళు బైబిల్ని నువ్వు స్టార్ట్ చేసేటప్పుడే దేవుడు మనకు క్లారిటీ ఇచ్చాడు నేను దేవుళ్ళను స్తోత్రం చెబుదాం ఆ క్లారిటీ మనకు లేనందుకు మనకు ఒకటి దేవుడు ఉన్నాడు ఈయన దేవుడే మరి ఇద్దరు దేవుళ్ళగా ఉన్నారు కాబట్టి ఇద్దరిని కలిపి ఒక దేవుడు అనేసావు ఈలో పరిశుద్ధాత్మడు దేవుని ఉంది కాబట్టి మళ్ళీ మూడోడు వచ్చాడు ఏం చేద్దాం ఇతను కూడా దేవుడే మరి ముగ్గురైపోతున్నారు కదా ఇతను కూడా కలిపి ఒక ఎందుకు ఇన్ని మాటలు లేడం ఆది కాండం మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ఏం చెప్తుందంటే నీవు నేను నమ్ముకుంటున్న వాడు దేవుడు కాదు దేవుళ్ళు దేవునికి స్తోత్రం మరి ఒకటే దేవుడు ఎందుకు ఉంది అలా అడగొద్దా ఒకటే దేవుడు ఎందుకు ఉండాలి అప్పుడు అలా ఉండకూడదు కదా దేవుళ్ళు అయితే ఉండాలి మొత్తం అంతా ఆ దేవుడు ఈ దేవుడు అని ఉండాలి ఒకడే దేవుడనే స్టేట్మెంట్ ఇవ్వకూడదు ఎందుకు ఒకడే దేవుడు అనే స్టేట్మెంట్ ఉంది ఒకడే దేవుడు అనే స్టేట్మెంట్ ఉన్నా ఎందుకు ఇలా ఏసు దేవుడని పరిశుద్ధాత్మడు దేవుడని వచనాలు మనకి కనపడుతున్నాయి ఇప్పుడు ఇది అంతటినీ పక్కనట్టు నేను ఇంకో దగ్గరికి మీకు తీసుకెళ్తాను తర్వాత దీని దగ్గరికి వద్దాం నేను క్లారిటీ ఇవ్వకుండా మిమ్మల్ని పంపిస్తుంది ఎందుకంటే అంతా చచ్చి తీసుకున్నది ఒక మాట అది కూడా చెప్పలేకపోతే ఈరోజు నేను ఎందుకు నాకు ఒక మాట కదా తీసుకున్నాను ఆ వచనంలో కాబట్టి నేను క్లియర్ చేస్తాను దాన్ని అలా పక్కనెట్టి మర్చిపోండి కాసేపు మళ్ళీ దాన్ని రివైండ్ చేసుకుంది ఇప్పుడు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఒకడే సరే పక్కనట్టు మనం చదివిన వచనంలో ఏముంది బైబిల్ చూడకుండా చెప్పేసాం అర్తనం ఏంటి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అద్వితీయ కుమారుడు అంటే ఒకడే కొడుకు అవునా కాదా ఒకడే కొడుకు ఇంకా ఇంకా రెండో కొడుకు అనడానికి అస్సలు అవకాశమే లేదు ఒక్కడే కొడుకు అంతే కదా గలతీ పత్రిక గలతీ పత్రిక నాలుగో అధ్యయం ఆరు వచనం మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోకి పంపెను ఏం పంపాడట మన హృదయాల్లోకి కుమారుని ఆత్మ ఏం పంపించాడు చెప్పండి కుమారుని ఆత్మ అంటే ఆత్మ రూపంలో ఇంకో కుమారుడు ఉన్నాడు అంటే దేవుడికి ఎంతమంది పిల్లలు చెప్పండి వెంటనే చెప్పాను కూడా ఇద్దరు అంటే ఇంక మనకు సిగ్గొద్ది ఈరోజు ఏది చదివితే దాన్ని ఒప్పేసుకున్నాం ముందు దాని గురించి తర్వాత దాని గురించి ఆలోచించ ఉంది అక్కడ దేవుడికి ఎంతమంది పిల్లలు ఇద్దరు అందుకని వైజాగ్లో తొడల కొట్టే బ్యాచ్ సంబంధించిన ప్రిన్సిపల్ దేవుడి గురించి చెప్తూ అది చిన్న ఫ్యామిలీ అంట చిన్న ఫ్యామిలీ తండ్రి ఇద్దరు పిల్లలు పెద్దోడి పేరు ఏమో యేసుక్రీస్తు రెండో ఓడి పేరు ఏమో పరిశుద్ధాత్ముడు అయితే ఏసుక్రీస్తు డ్యూటీ అయిపోయినప్పుడు తండ్రి అన్నాడట అన్నయ్య వచ్చేస్తున్నాడు అన్నయ్య రాగానే నువ్వు వెళ్ళాలని చెప్పాడంట అందుకని అన్నయ్య యేసు ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత తమ్ముడు ఎవరో పరిశుద్ధాత్ముడు ఆత్ముడు వచ్చాడంట ఇందాక నుంచే చదివింది ఏంటండి యహో ఆత్మ కదా వచ్చిందంట మళ్ళీ కొడుకు ఆత్మ పంపడం ఏంటి ఇంకో కొడుకు ఉన్నాడా నువ్వు ఆ లాజిక్ తీయాలి ఇప్పుడు ఇంకో కొడుకు లేదండి ఒక్కొడుకే ఉన్నది కదా ఆ కొడుకు ఆత్మ పంపేశాడు అందాం బాగుంది కదా ఇప్పుడు సరే ఇప్పుడు మనం పొందుకున్న కొడుకు ఆత్మ తండ్రి ఆత్మ చెప్పండి తండ్రి ఆత్మ మరి కొడుకు ఆత్మ ఉంది ఇక్కడ ఆత్మనే ఇంకో కొడుకు ఉన్నాడా లేదా ఒక్క కొడుకు యొక్క ఆత్మనే పంపిస్తేస్తే అతని బాడీ ఏమైంది అక్కడ యేసుప్రభు ఆత్మను పంపిస్తే ఇంకో చిన్న పెద్ద చిన్నది కాదు పెద్దది కాదు ఒక సమస్య ఉంది అక్కడ ఏంటంటే ప్రభు మేడగది మీద శిష్యుల్ని కూర్చోబెట్టి మాట్లాడతా నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్త నువ్వు గబుక్కుని కొడుకు ఆత్మని పంపేసే ఏసు ఏసుప్రభు ఏమన్నాడు తెలుసా వేరొక ఆదరణకర్త అన్నాడు అయితే కొడుకు ఈ కొడుకు ఆ కొడుకు ఓడ కాదు అయితే ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు ఉంటే అతి తీమ్మడు ఎందుకు అవుతాడు అవుతాడా ఆవడో ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే ఆమెను చెప్పేసి ఇంటికి పోదం తలనే పోచ్చేస్తున్నా ఏంటి దీనికి పరిష్కారం పరిష్కారం ఏంటంటే మనకి ఒక్క ఆత్మ ఉన్నాడు అందులో ఏం డౌట్ లేదు మనం పొందుకున్నది దేవుని ఆత్మే కానీ దేవుని ఆత్మ మనలోకి వచ్చి దేవుణ్ణి ఏమంటదంట తండ్రి అంటదంట తండ్రి ఆత్మను పొందుకుంటే ఈ ఆత్మ ఏమని మొరపెడతారట తండ్రికి తండ్రి తండ్రి అని మొరపెడతారట అందులో లేదు అదొక సమస్య ఏంటిదంతా ఎందుకు అంటే ఒకే ఒక్క మాట నేను మీకు చెప్తాను అసలు కుమారుడు అంటే ఏంటి కుమారుడు అంటే ఏంటి నేను ఒక బిడ్డను నాలోంచి కంటే నాకు అతను కుమారుడు అవుతాడు చుట్టాలు పట్టాలు పిల్లలు మేనలుడో మే మే ఏదో పేర్లు లేదా పెదనాన్నగారు అబ్బాయి చిన్నగారు అబ్బాయి లేదా అన్నయ్య గారు కొడుకు ఆడు అని బాబాయ్ అంటాడు నేను నాలో నుండి ఒక వ్యక్తిని కన్నప్పుడు అతను నా కొడుకు అవుతాడు అనే మాట చెప్తున్నాను బైబిల్ కుమారుడు అనే మాటని ఎలా వాడుతుందంటే నాలోంచి ఒక వ్యక్తి వచ్చినప్పుడు నాకు కుమారుడు ఇప్పుడు దేవుడు ఏం చేశాడు యోహాన్సు వార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనకు తెలుసు దాని అసలు అస్సలు ఏంటి తీయండి ఒకసారి యోహాన్సు వార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాను ఫుట్ నోట్లో ఏమనుంది అద్వితీయ దేవుడే అని సారాంశము దాని యొక్క గ్రీకు తర్జుమాలో క్లియర్గా యువాన్ సూటాధ్యాయం పద్దెనిమిది వచ్చిన క్లియర్గా ఏమైనా ఉంటుందంటే అద్వితీయ దేవుడు దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదట్ట నాకు చూడండి అమ్మా చది ఫుట్ నోట్లో ఏముంది అద్వితీయ దేవుడే సారాంశం ఉంది ఇంక అందులో డౌట్ లేదు దాన్ని ఒరిజినల్ చూ చూపించాను మీకు ఒకసారి క్లియర్గా క్లియర్గా అద్వితీయ దేవుడు అని ఉంది అక్కడ దేవుణ్ణి ఎవరు ఎప్పుడు చూడలేదు దేవునిలో నుండి అద్వితీయ దేవుడే మన కొరకు వచ్చి దేవుణ్ణి బయలుపరిచాడు దేవుని స్తోత్రం దేవుడు తనలో నుండి ఒక దేవుణ్ణి అంటే దేవుడు తనలో నుండి ఒకరిని ఉద్భవింపజేశాడు కొత్త వ్యక్తిని ఉద్భవింపజేయలేదు సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు కాబట్టి శరీరంతో కనబడేలాగా ఒక వ్యక్తిని ఉద్భవింపజేశాడు నాలోంచి ఒకడు వస్తే నాకు అయ్యి ఎలా అయ్యాడో దేవుడే శరీర రూపంతో ఉద్భవించినప్పుడు కుమారుడు అని పిలవబడ్డాడు కుమారుడు అని పిలవబడ్డాడు అంతే తప్ప కుమారుడు అంటే కన్నవుడు కాదు నాలోంచి ఒక వ్యక్తి వస్తే కుమారుడయ్యాడు మానవుడు కంటాడు దేవునిలోంచి ఒక ఒక రూపము లేదా ఒక వ్యక్తి ఉద్భవించాలప్పుడు దేవుడు కనక్కర్లేదు ఆయనలోంచి ఒకడు వచ్చాడు ఆయనలోంచి ఒకడు వచ్చాడు వచ్చినోడు ఎవరు ఆ అద్వితీయ దేవుడే సమీపింపరాన్ని తేజస్సులో ఉన్న దేవుడు దేవుడు ఎలాంటి వాడో మనుషులకి బయలుపరచడానికి శరీరముతో ఉద్భవించాడు ఆ ఉద్భవించడాన్ని కుమారుడు అని పలికా అది ఒక పద్ధతి దాన్ని పలికే ఒక పదం అంతే తప్ప తండ్రి వేరు కుమారుడు వేరు కాదు తండ్రి రొమ్మున ఉన్నవాడు అంటే తండ్రిలో ఉన్నవాడు అంటే తండ్రిలో నుండే ఒక శరీరంతో కలిగి అతను బయటకు వచ్చాడు అతను బయటకు వచ్చాడు ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది మనకి ఒకడేనా ఆ ఒకడు ఎక్కడ ఉన్నాడు పరలోకంలో ఉన్నాడు ఆ ఒకడు ఇంకో ఎలాగ వచ్చాడు కుమారునిగా ఈ లోకానికి వచ్చాడు దేవునికి స్తోత్రం దేవుళ్ళు ఇద్దరయ్యారు ఇప్పుడు కానీ ఆ ఇద్దరు కూడా ఒకడే దేవుళ్ళు ఇద్దరయ్యారు కానీ ఆ ఇద్దరు కూడా ఒకడే అందుకే ఇలా రాయబడుతుంది ఏల అనగా మనకి కుమారుడు అనుగ్రహించబడును ఓకే మనకి శిశువు పుట్టిను ఓకే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త తర్వాత నిచ్చుడగు తండ్రి కుమారుడు తండ్రిలాగయ్యాడు కుమారుడు తండ్రిలాగయ్యాడు బలవంతుడైన దేవుడు కుమారుడు దేవుడు కుమారుడు కుమారుడంటే దేవుడు సరే కనీసంలే అనేది కాదు దేవుడే మరొక రూపములో తనలో నుంచి ఉద్భవించాల్సి వచ్చింది కాబట్టి కుమారుడనే పదజాలం వాడారు తనలో నుండే తాను మరొక రూపంలో ఉద్భవించాల్సి వచ్చింది కాబట్టి కుమారుడు అనే రూపం వాడారు అందుకే హెబ్రీ పత్రిక ఏడో అధ్యాయంలో ఇలా రాయబడింది హెబ్రీ పత్రిక ఏడో అధ్యయం మూడో వచనం మధ్యలోంచి అతను పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనీయు అర్థం ఇచ్చాడు షాలేము అని అర్థం అతడు అండర్లైన్ చేసుకోండి ఏముందండి అక్కడ తండ్రి లేనివాడు తల్లి లేనివాడు వంశావల్ లేనివాడు ఆది లేనివాడు అంతము లేనివాడై ఉండి దేవుని కుమారుణ్ణి పోలి ఉన్నాడు హలేలుయా దేవుని కుమారుని పోలి ఉన్నాడంటే ఏంటి బైబిల్ భాష తెలుసా నీకు బైబిల్ భాష ఎలా ఉంటుందంటే దాని వీళ్ళు దర్శనం చూస్తున్నాడు మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితనే అంటే అతను మనిషి కుమారుడు కాదా చెప్పండి మనుష్య కుమారుని పోలినవాడు అంటే ఇంకొకడు కాదు మనుష్య కుమారుడు ఎందుకంటే దేవుణ్ణి పోలినవాడు ఎవడో లేడు యశూరును నిన్ను పోలినవాడు ఎవడో లేడు హలే లూయ పోలినవాడని చెప్పడం ఏంటంటే అదొక టెర్మినాలజీ అదొక పదజాలం అందుకే ప్రకటనకు గ్రంథం మొదటి అధ్యాయంలో నేను నాతో మాట్లాడుచున్నవాడు ఎవరైనా వెనుకుతారుగా మనిషి కుమారుని పోలినవాడు పోలినవాడా మనిషి కుమారుడు కాదా కనబడినాడు మనిషి కుమారుడు కాదా కానీ ఏమని రాయబడింది పోలినవాడు ఇక్కడ దేవుని కుమారుని పోలినవాడంటే ఎవరి గురించి చెప్పబడుతుంది దేవుని కుమారుని గురించి చెప్పబడుతుంది దేవుని కుమారుడికి ఎవరెవరు లేరట చెప్పండి గట్టిగా తండ్రి లేనప్పుడు కుమారుడు ఎలాగేయ్యాడు తండ్రి లేనప్పుడు కుమారుడు ఎలా అయ్యాడంటే దేవుడే మరొక రూపంలో ఉద్భవించడాన్ని కుమారుడని పలికాడు ఎప్పటి నుంచి ఉన్నావే అంటే నాకు ఆది లేదు రూపాలు మారినాయి కానీ ఆది లేదు ఆయనకి దేవునికి స్తోత్రం రూపాలు మారిని ఇప్పుడు కుమారుని ఆత్మని ఎందుకు వచ్చిందో మీకు అర్థం అవ్వాలి ఎందుకు వచ్చిందో తెలుసా దేవుడు మనుషులలో ఉండడానికి పరిశుద్ధాత్మగా ఉద్భవించాడు ఆ ఉద్భవించిన మాటను ఏమని పలికారు కుమారుని ఆత్మ పరిశుద్ధాత్మగా ఉద్భవించాడు మీకు ఒక స్పష్టత కోసం ఒక వచనం చూపిస్తాను మీకు యశా గ్రంథం గ్రంథం పదకొండో అధ్యాయం మొదటి వచ్చిన చదువుతాను చూడండి యషై ముద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును ఆ పండి ముద్దు అంటే ఏంటండి నరకబడిన ఒక మోడు ఆ ముద్దులోంచిది ఏమొస్తుందంట చిగురు వచ్చిందంట ఎవరా చిగురు యషయ్ ముద్దు నుంచి వచ్చిన చిగురు ఎవరు ఏసుక్రీస్తు అండి మొత్తానికి ఫస్ట్ మొత్తం నుంచి పోయిందా యశై ముద్దు నుంచి వచ్చిన వాడు ఎవరు ఏసుక్రీస్తు వెరీ గుడ్ ఎక్కడ ఇంకో సమస్య ఉంది అక్కడ వేరు వేరు నుండి అంకురము అక్కడ రాయబడలేదా వాని వేరుల నుండి అంకురం అంకురం అంటే అర్థం ఏంటంటే వేర్లు చాలామంది తెలుస్తాయి వేరు వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వేరు పెరగాలనుకున్నప్పుడు తెల్లగా వేరు డెవలప్ అవుతూ పొడుచుకుని వచ్చి అది మళ్ళీ అలాగా పాగుతుంది దాన్ని అంకురం అంటారు ఆ అంకురం ఏమవుతుందంటే ఫలిస్తుందట అసలు ఫలించాల్సిందేంటి చిగురు కదా చిగురు ఫలించదు చిగురు వస్తుంది కానీ అంకురం ఫలిస్తుందట ఇదేంటి ఇదేంటి ఎస్షయి అనే మాటకు అర్థం ఏంటో తెలుసా ఎగ్జిస్టింగ్ గాడ్ ఉన్న దేవుడు స్తోత్రం చెప్దాం హలెలూయా అనే మాటకు అర్థం ఉన్న దేవుడు ఉన్న దేవుడులోంటి చిగురు ఉద్భవిస్తుంది చిగురు ఉద్భవిస్తుంది అదేమో యేసుక్రీస్తు ఉన్న దేవుడు నుంచి వేరేవడికన్నా కనపడతా వేరు కనపడదు కనబడని ఒకటి ఉద్భవిస్తుందట అదే పరిశుద్ధాత్ముడు హలెయ పరిశుద్ధాత్ముడు ఫలిస్తాడని ఉంది ఆత్మ ఫలమే మనగా యేసు కాదు యేసు అవతారం ఫలించడం కాదు పరిశుద్ధాత్మ అవతారం ఫలిస్తుంది అంకురము ఎదిగి ఫలించును అనగానే కింద ఏహోవా ఆత్మ జ్ఞాన వివేకములు కలిగిన ఆధారమైన ఆత్మ ఎందుకు రాశాడు ఆ అంకురము యహోవ ఆత్మ ఈ ఆత్మ ఆయన మీద నిలుచును ఆ వచనం చూడండి ఎంత విచిత్రమైన వచనము అది ఆ ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ తెలివియుహో ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును ఎవరి మీద చిగురుందే ఆ చిగురు మీద ఎస్ ముద్దు నుంచి వచ్చిన చిగురు మీద ఎస్ అంకురం నుంచి వచ్చిన ఆత్మ అతని మీద నిలుచును దేవునికి స్తోత్రం అది జరిగిందా లేదా ఎవరిదన్నది నుంచి బయటికి రాగానే ఇప్పుడు దీన్ని చూస్తే మొద్దు పైన కొమ్మ కింద వేరు ఎన్ని చెట్లు ఉన్నాయి చెప్పండి గట్టిగా ఒకే చెట్టు ఉంది ఒకే చెట్టు ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఒకే చెట్టు ఉంది కొమ్మ ఉంటే ఉన్నాయి అది చెట్టే వేరుంటేంటి అది చెట్టే ఆ కొమ్మ చెట్టు భాగం కాదంటే భాగమే వేరు చెట్లో భాగం కాదంటే భాగమే మొద్దు చెట్టులో భాగం కాదంటే భాగమే కానీ మూడు చెట్లు కాదు ఒక చెట్టే దేవుని స్తోత్రం యషయి ముద్దు నుంచి ఉన్న దేవుడు నుండి కుమారునిగా ఏసుక్రీస్తుగా ఉద్భవించాడు దేవుడు ఆత్మగా ఉద్భవించాడు దేవుడు ఏసుక్రీస్తుగా ఉద్భవించి పని చేశాడు ఆత్మగా ఉద్భవించి పని చేయాల్సి వచ్చింది దేవుడు అందుకే ఆది మొదటి అధ్యాయంలో మొదటి వచ్చినానికి వెళ్ళిపో మళ్ళీ అక్కడ ఎంత మ్యాటర్ రాసిందో మీకు చెప్తాను ఆదియందు దేవుడు అక్కడ ఏముంది దేవుళ్ళు అలా చదువుదామే ఆదియందు దేవుళ్ళు భూమి ఆకాశాన్ని సృరించాను భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది దేవుని ఆత్మ దేవుని ఆత్మ ఆ దేవుళ్ళలో దేవుళ్ళని పిలువబడుతున్న అంకురము ఆత్మ అక్కడ అల్లాడుతుందట దేవుడు వెలుగు కమ్మని పలుకగా కింద అండర్లైన్ చేసుకోండి పలకడం అంటే అర్థం ఏంటండి వాక్కు 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 ఎవరు యాన్స మొదటి అధ్యాయం మొదటి వచ్చాం అది యందు వాక్కు ఉండెను వాక్కు దేవుడై ఉండెను ఆ వాక్కు ద్వారా సృష్టి కలిగిన దేవుని స్తోత్రం ఇప్పుడు ఈ దేవుళ్ళ గురించి చెప్తాను నేను దేవుళ్ళని ఎందుకు రాయబడింది అంటే నేనే అనుకోండి యక్షయి మొద్దు చిగురు అన్నీ నేనే అనుకోండి ఇప్పుడు నేను నిలబడ్డాను నిలబడిన తర్వాత నా ఆత్మ అగాధ జలముల మీద అల్లాడుతుంది నేనే నా ఆత్మ అంటే ఎవరు నేనే కదా నా ఆత్మ నేనే అల్లాడుతు అల్లాడుతుంటే వెలుగు కలుగుగాకా అని నేను పలికాను వెలుగు గాక అని నేను పలికాను పలికితే వెలుగు కలిగింది ఈ మాట దేవుడైనప్పుడు ఈ ఆత్మ దేవుడైనప్పుడు ఈ రెండు కలిగిన ఈ వ్యక్తి దేవుడైనప్పుడు దేవుళ్ళు అని పలకొచ్చావు కానీ అతను ఒక్కడే ఎందుకు దేవుళ్ళు అని పలకాల్సి వచ్చిందంటే వేరు వేరుగా సెపరేట్ అయ్యి సెపరేట్ అయి పని కానీ మనం సెపరేట్ చేయకూడదు సెపరేట్ అయి పని చేశాడు మనం సెపరేట్ అవ్వకూడదు ఇందాక మిమ్మల్ని ప్రశ్న అడిగి అంటే చాలా ప్రశ్నలు వేసారు అందులో ఏదని అడిగితే చెప్తాను ఏంటంటే మనకి ఒకడే తండ్రి ఉన్నాడు ఆయనను బట్టి మనం ఉన్నాము ఒకడే ప్రభు ఉన్నాడు ఆయన మూలంగా మనం ఉన్నాం బట్టేంటి మూలం ఏంటని అడిగాను అడిగానా ఆయన బట్టి అంటే నేను అనుకున్నాను మనిషిని చేద్దాం సృష్టిని చేద్దాం అని నేను అనుకున్నాను అప్పుడు అన్నా ఆ చేయడం గురించి నేనేమన్నానంటే కలుగు కాక అని నేను పలికాను నన్ను బట్టి నా మాట ద్వారా అది జరిగింది తండ్రిని బట్టి మనమున్నాము వాక్ ద్వారా మనం వచ్చాము ఇప్పుడు రెండింటినీ వేరు చేయగలమా వేరు చేయగలమా శుభ్రంగా తిట్టేసాను ఒకడి ఆడ తిట్టేసా నేను తిట్టలే నా మాట తిట్టిందిమా నేనుగా అంటే ఊరుకుంటాడు ఎవడైనా ఊరుకుంటా ఎవరైనా ఊరుకో వేరు చేయొద్దు వేరుగా పని చేస్తున్నారు కానీ మనం వేరు చేయకూడదు మనం వేరుగా మాట్లాడకూడదు వేరుగా మాత్రం పని చేస్తున్నారు సరే ఇంకో మాట చెప్తాడు దేవుడట జనాన్ని చూసినప్పుడు మధ్యవర్తులు ఎవరు లేరట దేవునికి మనిషికి మధ్య మధ్యవర్తులు లేక దేవుడు చాలా ఫీల్ అవుతున్నాడట ఫీల్ అవుతుంటే ఆ వచ్చిన మీరు ఒకసారి చదవండి యశ గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం యశ గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం పదహారు వచనం సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడను కాబట్టి ఆయన బాహు ఆయనకు సహాయము చేసాను ఏంటండిది మధ్యవర్తి లేకపోవడం చూసి దేవుడు చాలా బాధపడుతుంటే దేవుని చెయ్యి అన్నదట మధ్యవర్తి లేరని బాధపడుతున్నావా నేను ఉంటాను మధ్యవర్తిగా అందట ఆ మాటకు అర్థమదే కదా అప్పుడు ఆ చెయ్యి మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చిందంట ఎవరతను దేవుడు ఒక్కడే దేవునికి నరులకి మధ్యవర్తి ఒకడే అతడు క్రీస్తు యేసు అను నరుడు దేవునికి స్తోత్రం చెయ్యి వచ్చే మధ్యవర్తాడు అప్పుడు నేను నువ్వేమన్నా అలా ఎలా కనిపె కలిపెత్తారు పాస్టర్ గారు చెయ్యి మధ్యవర్తిత్వం చేస్తానంత సరే ఏసు ప్రభు మధ్యవర్తిగా వచ్చాడు సరే ఈ చెయ్యే యేసు ప్రభువుగా వచ్చాడని గ్యారంటీ ఏంటి పన్నెండో అధ్యాయం యోహాన్సు వార్త తీసేయండి ఇంక ఈరోజు ఇంక తప్పదు సింపేల్ కాగితాలు మీరు ఈరోజు యోహాన్ సువార్త పన్నెండో అధ్యాయం పైన ప్రభు చాలా బోధించాడు వాళ్ళు ఎవరు సరిగా తీసుకోలేదా మాటలో ముప్పై ఏడవచ్చినా యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను ఆయన వారు ఆయన వారు ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినా వారు ఆయన అందు విశ్వాసం ఉంచలేదట అందును బట్టి ఏమి ఎత్తాడు ప్రభువా మా వర్తమానము నమ్మిన వాడవడు ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడిను ఏసు ప్రభు ఎవరట దేవుని యొక్క బాహువు బాహువు యష్యాలో ఒక వచనం చూపిస్తాను అది ఎలా ఉంటుందో చూడండి యష్యా గ్రంథం యాభై రెండు యాభై రెండు బాహు అంటే ఏంటో చెప్తాడు అక్కడ యాభై రెండు పది సమస్త జనుల కన్నుల ఎదుట అప్పుడు దాకా దేవుడు కనపడలేదు ఎవరికని అందరి కన్నులు ఎదుటి కేట యహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు తన పరిశుద్ధ చేతిని బయటకు పెడతాడట అప్పుడు ఏమవుతాట భూదిగంత నివాసులు మన దేవుని రక్షణ చూసేతారు హెలూ ఏ ఏసంటే ఏంటి రక్షకుడు ఏ సేవ తెచ్చాడు రక్షణ తెచ్చాడు యషా ద్వారా దేవుడు ఎవరాయిస్తాడు తెలుసా ఇప్పుడు దాకా ఎవడో నన్ను చూడలే నా చేతిని అందరి కన్నులు ఎదుటికి పంపిస్తాను ఎవడు ఆ చేతిని చూస్తాడో వాడు నా రక్షణను చూస్తాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు దేవుని చేతిని దేవుణ్ణి వేరు చేయగలమా రెండు వేరు వేరుని చెప్పగలమా లాగి పెట్టుకొట్టి నేను కాదంటే కుదురుద్దా నేను కాదండి మా నా చేయి కొట్టేసిందంటే కుదురుద్దా దేవుని స్వరము యేసు అది దేవుడు దేవుని బాహువు ఏసు అది దేవుడు దేవుని జ్ఞానము యేసు అది దేవుడు ఎబ్బరి పత్రిక మొదటి అధ్యాయంలో ఏముంటుందో తెలుసా ఆయన దేవుని ప్రతిబింబము అని ఉంది దేవుని ప్రతిబింబము ఇమేజ్ ఆఫ్ గాడ్ కొలసి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను వచనంలో ఏముందో తెలుసా ఆయన అదృశ్య దేవుని స్వరూపము ఇప్పుడు మీకు క్లారిటీ ఇచ్చే పని నేను స్టార్ట్ చేస్తాను ఏంటంటే దేవుడు ఒక్కడే కానీ ఒక్కడగా పనిచేయడు దేవుడు ఒక్కడే కానీ ఒక్కడగా పనిచేయడు ఈ ఒక్కడు వాక్యము వేరు చేసి మాట్లాడుకుని ఉండొచ్చు ఈ ఒక్కడు అందరికీ కనిపించే శరీరంతో ప్రత్యక్షమయ్యాడు ఎవరికి కనిపించని ఆత్మగా ప్రత్యక్షమయ్యాడు దేవుని స్తోత్రం ఈ ఒక్కడే శరీరంతో ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యక్షమైన దేవుడు కదా దేవుడే ఈ ఒక్కడే ఆత్మగా ప్రత్యక్షమైనప్పుడు ప్రత్యక్షమైన దేవుడు కదా దేవుడే ఆయన ఒకేసారి ముగ్గురుగా పనిచేస్తున్నప్పుడు మనకి దేవుళ్ళు ఉన్నారు ఈ ముగ్గురు కూడా ఒకడే కాబట్టి మనకు ఒకడే దేవుడు ఉన్నాడు దేవుని స్తోత్రం అర్థమైందా ఈయన ఒకేసారి ముగ్గురుగా పని చేస్తున్నాడు కాబట్టి మనకి దేవుళ్ళు ఉన్నారు ఆయన దేవుడే ఈయన దేవుడే ఈయన దేవుడే కాబట్టి రహిము కానీ ఈయన ఆయన ఆయన ఒక్కడే కాబట్టి మనకి ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆ ఒక్కడే దేవుడు కనిపించేలాగా ఏసుక్రీస్తుగా కనిపించకుండా ఉండేలాగా పరిశుద్ధాత్మగా అంటే మెష యొక్క చిగురు ఏసుక్రీస్తుగా కనిపించని వేరుగా పరిశుద్ధాత్మగా మన అందరిలో పనిచేస్తున్నాడు మీరు ఎప్పుడైనా త్రిత్వం గురించి ఇమేజ్ చూసారా ట్రినిటీ గురించి ఇమేజ్ ఒక ట్రయాంగిల్ ఉంటుంది మధ్యలో రౌండ్ ఉంటుంది దేవుడు అని ఉంటుంది పైన యేసుక్రీస్తు తండ్రి పరిశుద్ధాత్మ ఉంటుంది నేను మీకు ఇప్పుడు గ్రూప్లో దాన్ని పెట్టాను అవకాశం ఉన్న అందరూ తీయండి దాన్ని మీకు వాట్సాప్ గ్రూప్లో మన చర్చ్ గ్రూప్లో దాన్ని పెట్టాను అంటే ఇంత దూరం నుంచి మీకు కనబడదు కాబట్టి పక్కన ఫోన్స్ లేని వాళ్ళకి మీరు దీన్ని చూపించండి ఇది త్రిత్వం గురించి అంటే దేవుని యొక్క మూడు అవతారాల గురించి త్రిత్వవాదులు వేసిన బొమ్మ తత్వవాదులు వేసిన బొమ్మ ఇప్పుడు ఈ మూల ఫాదర్ ఉంది ఈ మూలన కుమారుడు కింద పరిశుద్ధాత్మ ఏమని రాశారంటే ఫాదర్ ఈజ్ గాడ్ తండ్రి దేవుడే యేసుక్రీస్తు దేవుడే పరిశుద్ధాత్ముడు దేవుడే కానీ తండ్రి యేసు కాదు యేసు ఆత్మ కాదు ఆత్మ తండ్రి కాదు ఎందాక నుంచి ఎన్ని వచనాలు చూసినవరా బాబు దేవుడే ఆత్మ పరిశుద్ధాత్మ చూసామా కానీ ఇక్కడ ఏముంది ఈయన ఓట కాదు ఓట కాదు ఇది ఇది చూస్తే తండ్రి కుమారుడు వేరంటే ఎలా అయినా మన కుమారుడు అనుగ్రహించబడిన ఆయన నిచ్చుడగు తండ్రి రిఫరెన్స్ ఏం చెప్తుందంటే కొడుకే తండ్రి అని చెప్తుంది ఇక్కడేముంది కొడుకు తండ్రి ఒకరు కాదు అని ఉంది ఇక్కడ కుమారుడు ఆత్మ ఒకరు కాదని ఉంది మనం ఏం చేసాం పరిశుద్ధ ఆత్మ యేసు ఆత్మ క్రీస్తు ఆత్మ ఇవన్నీ కాదురా బాబు ఒకటే ఆత్మ దేవుని స్తోత్రం అంటే ఒకటే ఆత్మ ఉందని మనకు కనబడుతుంది కానీ ఈ బొమ్మలా ఉంది ఇది కరెక్టా రాంగ్గా చెప్పండి చెప్పండి గట్టిగా రాంగ్ ఇంకా చెప్పండి రాంగ్ నూటికి నూరు శాతం ఇది తప్పు కానీ ఇది కరెక్ట్ అని ప్రూవ్ చేస్తాను ఇప్పుడు కన్క్లూజ్ చేయడానికి ఈ బొమ్మను మనం ఎలా చదివామంటే ఫాదర్ ఈజ్ గాడ్ కుమారుడు దేవుడు ఆత్మదేవుడు ఈ నేను కాదు ఈ నేను కాదు ఈ నేను కాదు అని చదివాం దీన్ని రివర్స్లో చదువుదాం దేవుడు ఎంతమంది ఉన్నారు దేవుళ్ళు ఇక్కడ ఒక్కడే ఈ దేవుడే తండ్రి అయ్యి ఈ దేవుడే కుమారుడయ్యాడు ఈ దేవుడే పరిశుద్ధాత్మ ఏకాలంలో పనిచేస్తున్నాడు కరెక్టా కాదు ఇప్పుడు ఇది కరెక్టే మరి దీన్ని దీన్ని ఎలా చెప్తావు కానీ తండ్రి కుమారుడు కాదు కుమారుడు ఆత్మ కాదు ఎలాగో తెలుసా దేవుడు సమీపింపరాని తేజస్సులో అవునా ఓకే కనబడే అవతారంగా క్రీస్తుగా వచ్చాడు ఈ అవతారం ఆ అవతారం ఒకటా కాదా కాదు ఈ అవతారం ఆ అవతారం ఎత్తనాడు ఒకడా కాదా ఒకడే అర్థమైపోతుంది అనుకుంటాను కొంతమంది ముఖంలో నవ్వులు కనబడుతున్నాయి అమ్మో అర్థమయ్యేలా కొందర బాబు అని పెద్ద నాకు మరి మీకు నాకు తెలియదు నీ గురించి ఈ అవతారం ఆ అవతారం ఒకటి కాదు అందుకని ఫాదర్ ఈజ్ నాట్ సన్ కానీ ఈ అవతారం ఎత్తునోడు ఆ అవతారం ఎత్తనాడు ఒకడే ఇప్పుడు ఏసుక్రీస్తు శరీరంతో జనాలకు కనబడి వెళ్ళిపోయాడు తర్వాత పరిశుద్ధాత్మ వచ్చి మనలోకి వెళ్ళారు ఏసుక్రీస్తు అవతారం పరిశుద్ధాత్మ అవతారం ఒకటా కాదా ఒకట కాదు ఎందుకంటే శరీరంతో వచ్చాడు యేసుప్రభు కనపడ్డాడు పరిశుద్ధాత్ముడు కనపడ్డావు ఈ అవతారం ఆ అవతారం వేరు కానీ ఈ అవతారం ఎత్తిన దేవుడు ఆ అవతారం ఎత్తిన దేవుడు ఒక్కడే వెరీ గుడ్ ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి ఒకరా అంటే తండ్రి సమీపం తేజస్సులో ఉన్నాడు ఎవడ వెళ్ళాడు అక్కడికి కానీ పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చేయగలడం తండ్రి అవతారం ఏంటంటే ఎవడు అక్కడికి వెళ్ళాడు పరిశుద్ధాత్మ ఏంటంటే మనలోకి వచ్చేయగలడం కాబట్టి తండ్రి అవతారం పరిశుద్ధాత్మ అవతారం ఒకటి కాదు కానీ తండ్రి అవతారం ఎత్తినవాడు పరిశుద్ధాత్మ అవతారం ఎత్తున్నాడు ఒక్కడే ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది ఒక్కడే అవతారాలు ఎన్ని మూడు ఈ ఒకే దేవుడు మూడు అవతారాలు ఇస్తున్నప్పుడు ప్రతి అవతారం దేవుడు కదా కాబట్టి దేవుళ్ళు ఉన్నాయి పాటలో కీర్తనలో దేవుళ్ళు ఎందుకు కనపడ్డారు ప్రతి అవతారము దేవుడే అతనే అతను కాబట్టి ఎందుకు అంద అన్ని ఆత్మలు కనపడ్డారు ఎందుకు అంతమంది ప్రభువులు కనపడ్డారు అంటే ఈ ఒక దేవుడే ఆత్మగా ఈ ఒక దేవుడే ప్రభుగా ఈ ఒక దేవుడే తండ్రిగా ఉన్నాడు అలా అవతారం ఇచ్చాడు కాబట్టి అందుకే బైబిల్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు ఇంకా ఒక అద్భుతమైన క్లారిటీ దొరుకుతుంది ఏంటంటే ఇప్పుడు ఈ దేవుడే తండ్రి అయ్యాడు ఈ దేవుడే కుమారుడయ్యాడు తండ్రి అవతారం కుమారుని అవతారం వేరు వేరు కానీ తండ్రిగా కుమారుడుగా వచ్చినప్పుడు ఒకడే అదైనా తండ్రి అవతారం కుమారుని అవతారం వేరు వేరుగా ఉంది కానీ ఆ తండ్రి కుమారుడు ఒకడే అందుకే బైబిల్లో తండ్రి కుమారుడు వేరు వేరు ఒక యాభై వచనాలు ఉంటే తండ్రి కుమారుడు ఒకటే అని ఒక యాభై వచనాలు ఉంటాయి ఎందుకని అవతారాలు వేరు కానీ అవతరించినోడు ఒకడే దేవుని స్తోత్రం అవతరించినోడు కోణంలో వెళ్ళినప్పుడు ఇద్దరు ఒకటే అనే వచనాలు దొరికెత్తాయి అవతారాలు వేరన్నప్పుడు తండ్రి పరలోకమందున్నాడు ఉన్నాడు అంటాడు ఈయనేమో కింద ఉన్నాడంట ఈయన ప్రియ కుమారుడు అని పయనించి అంటాడట ఈయన కింద నుంచి నా తండ్రి అని అంటాడు ఎందుకు అవతారాలు వేరు కాబట్టి తండ్రిని మాకు చూపించే మళ్ళీ ఇంకో తండ్రి ఎక్కడున్నాడు బాబు నన్ను చూసినవాడు తండ్రిని చూశాడు అక్కడికి వచ్చేసరికి ఏమైంది అంతా ఒకడనే అన్నాడు అప్పుడు దాకా ఏం చెప్పాడు తండ్రి ఉన్నాడు కుమారుడు ఎక్కడ ఉన్నాడు ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ రెండు వేరువేరు అవతారాలు కాబట్టి ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మ ఒకరు కాదనే రిఫరెన్స్ ఎన్నో ఉంటాయి ఎందుకంటే ఏసుక్రీస్తు ఉన్నాడు పరిశుద్ధాత్మ వచ్చి పైన వాలాడు అలాగే యేసు ఆత్మ క్రీస్తు ఆత్మ తర్వాత పరిశుద్ధాత్మ ఇవన్నీ కూడా అంటే ఈ ఆత్మ ఆత్మ ఒకటే అనే రిఫరెన్స్లు ఉన్నాయి ఎందుకున్నాయి అవతారాలు వేరైనా అవతరించిన వాడు ఒక్కడే తండ్రి వేరని ఆత్మ వేరని కనబడుతుంది ఎందుకంటే అవతారాలు వేరు వేరేనే రిఫరెన్స్లు ఉంటాయి అట్ ద సేమ్ టైం అవతరించిన వాడు ఒక్కడే కాబట్టి తండ్రి ఆత్మ పరిశుద్ధాత్మ ఒకటే అనే రిఫరెన్స్ ఎన్ని చూసాం మనం ఇందాక అర్థమైందా తండ్రి ఆత్మ పరిశుద్ధాత్మ ఒకటే అనే వచనాలు ఉన్నాయి అలాగే దేవుని ఆత్మక్రీస్తుని లేపింది ఆ తర్వాత పరిశుద్ధాత్మలు వచ్చాడు వేరు ఒక ఆదరణకర్త అని వేరుపరిచే మాటలు ఉన్నాయి చెట్ట చివరికి నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే దేవుడు ఒక్కడే దేవుళ్ళు ఉన్నారంటే దేవుళ్ళు ఉన్నారు దేవుడు ఒక్కడే అయితే దేవుళ్ళు ఎందుకున్నారా అంటే ఆ దేవుడు ఎన్నో రూపాలు ఎత్తినప్పుడు ప్రతి రూపం ఆయన అయినప్పుడు దేవుడే ఈయన దేవుడే ఆయన దేవుడే కానీ అవతరించిన వాళ్ళందరూ ఒకడే కాబట్టి మేము ఒక్కడే దేవుడు అంటున్నాం దేవుడి స్తోత్రం మనకు ఉన్న దేవుడు ఒక్కడే విడదీయలేం ఒక వ్యక్తి చేతిని ఒక వ్యక్తిని విడదీయలేనట్టు ఒక వ్యక్తి స్వరాన్ని ఒక వ్యక్తిని విడదీయలేనట్టు దేవుణ్ణి మనం ఎవ్వరు మొ మొక్కలు చేయలేం కానీ దేవుడు మాత్రం అనేక అవతారాల్లో మన ముందు పనిచేస్తున్నాడు ఇది మనకి అర్థమైనప్పుడు అదే యోహాను ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచనంలో అద్వితీయ దేవుడు అని యేసుక్రీస్తు గురించి చెప్పి మూడో అధ్యాయం పదహారో వచనంలో అద్వితీయ కుమారుడు అని ఎందుకు చెప్పాడో అర్థమవుతుంది అద్వితీయ దేవుడు అద్వితీయ కుమారుడు అని ఉందంటే అద్వితీయ దేవుడే మరొక రూపంలో ఉద్భవించాడు కాబట్టి కుమారుడని పిలవబడ్డాడు ఒక వ్యక్తి అద్వితీయ దేవుడని రాసి ఇంకో వ్యక్తి అద్వితీయ కుమారుడని రాయలేదు అద్వితీయ దేవుడని రాసిన వాడే అద్వితీయ అని రాశాడు యోహాను ఎందుకు రెండు మాటలు రాశాడు ఒకే ఒక్క రీజన్ అద్వితీయ దేవుడు భూమి మీద ఉద్భవించడాన్ని కుమారుడు అని పలికాం కుమారుడు అని పలికాం అద్వితీయ దేవుని ఆత్మ మనుషుల మీదకి ఉద్భవించింది కాబట్టి కుమారుని ఆత్మ అని పలిక్యాం కుమారుడు అంటే దేవుని యొక్క అవతారము స్తోత్రం యుద్ధం గట్టిగా కుమారుడు అంటే ఏంటంటే గట్టి చెప్పాలి దేవుని యొక్క అవతారం అంతేగాని దేవుడికి పుట్టిన వేరొక వ్యక్తి కాదు అందుకే మీకు పత్రిక ఏడో అధ్యాయంలో చూపించాను అధ్యాయంలో ఏముందంటే కుమారుడికి తండ్రి లేడు తల్లి లేదు వంశావళి లేదు ఆది లేదు అంతం లేదు ఈసారి మీరు బైబిల్ని కనుక చదువుకుంటూ వెళ్తే నేనే మొదటివాణ్ణి కడపటవాణ్ణి ఇహోవా అన్నాడు ఏసుక్రీస్తు క్రీస్తు నేను మొదటివాణ్ణి కడపటవాణ్ణి ఎన్ని మొదలు ఉంటాయండి దానికి చెప్పండి ఇప్పుడు ఇహోవా ఏసును కంటే ముందు యహోవా ఉన్నట్టు తర్వాత యేసు ఉన్నట్టే కదా నేడు ఇగో ఈ నా ప్రి కుమారుడు నేడు నిన్ను కంటిని అని ఉంది అవునా అయితే ఎవరు తండ్రి కుమారుడు ఎవరు నెంబర్ టూ కానీ కుమారుడు ఏమని చెప్పుకున్నాడు నేను మొదటి వాడను ఆది అందు వాక్యం ఉండను ఓకే వాక్యం ఎప్పుడుందట ఆది అందు ఉంది వాక్యం ఎక్కడుందంట దేవుని దగ్గర ఉంది అంటే వాక్యం కంటే ముందు దేవుడు ఉన్నట్టేనా అప్పుడు ఆది అందు వాక్యం ఉన్నట్టు ఎలా అవుద్ది లాజిక్ అర్థమైందా ఆది అంద్ ఎంత బిగినింగ్ ఫస్ట్ ఫస్ట్ వాక్యం ఉందంట వాక్యం ఎక్కడ ఉందంట దేవుని దగ్గర ఉందంట అప్పుడు వాక్యం ఆది ఉన్నట్టు ఎలా అవుతుంది అవదు కదా ఎప్పుడవుతుంది ఆది అంద ఉన్న దేవుడు నోట్లో అన్నప్పుడు దేవుడు ఆయన స్వరం దేవుడు ఆత్మస్వరూపి కాబట్టి ఆయన ఆత్మ ఒక్కడే ఆత్మస్వరూపి ఆయనకి వాయిస్ ఉంది ఆత్మస్వరూపి దేవుడు ఆయనకి వాయిస్ ఉంది ఆ వాయిస్తోనేమో సృష్టి చేశాడు ఈ ఆత్మ ఏమో నది నీటి మీద అల్లాడింది ఆ వాయిస్ ఏమో శరీరంతో మనుషుల ముందుకి కనబడడానికి వచ్చింది ఈ ఆత్మ ఏమో మనుషులకి కనబడకుండా మనుషులలోనికి వచ్చింది దేవునికి స్తోత్రం ఈసారి ఎవడైనా మీకు దేవుళ్ళు ఉన్నారంటే ఉన్నారని చెప్పు మీకు దేవుళ్ళు దేవుళ్ళు ఉన్నారు అది ముస్లిం అయితే దేవుళ్ళు ఉన్నారంటే ఉన్నారు బైబిల్ ఎక్కడ ఉందంటే ఆది కాండం ఒకటో వచ్చే ఒకటం చదువుక అక్కడ దేవుడు అని ఉంది అయ్య దేవుడు కాదు ఏమన్నది అక్కడ ఎల్లోహేం దేవుళ్ళు మరి ఒక్కడే దేవుడు అని ఉంది ఒకటే దేవుడు పది మంది దేవుళ్ళు అయ్యారు అప్పుడు ఒకడే దేవుడు అవుతాడు పది మంది దేవుళ్ళు కూడా అవుతారు నన్ను ఎవరైనా మీకు ఎంతమంది దేవుళ్ళు అని అడిగితే ఒకడే దేవుడు అని చెప్తాను మరి ఏసుప్రభు దేవుడు అంటే ప్రభు కూడా దేవుడు పరిశుధాత్మ పరిశుధాత్మ కూడా దేవుడు అప్పుడు ముగ్గురు దేవుళ్ళు అవుతారు కదా అవరు ఎందుకు అవరు అంటే ఆ యేసుగా వచ్చినాడు ఆత్మగా వచ్చినాడు ఒకడే అయినప్పుడు ఆ ప్రతి అవతారము దేవుడైనప్పుడు ఆ ప్రతి అవతారం ఎత్తినవాడు ఒకడే అయినప్పుడు నాకు ఒక్కడే దేవుడని చెప్పగలను ఆ ఒక్కడు ఎన్నో అవతారాలు ఎత్తాడు కాబట్టి ప్రతి అవతారము దేవుడని చెప్పగలను అందుకే భక్తుడు పాట రాసి చాలా సింపుల్గా కన్క్లూడ్ చేశాడు ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఉప్పొంగిపోతుంది ఎందుకంటే ఆ దేవుడు కనబడకుండానే లేడు ఆ దేవుడు రాజుగా కూడా వచ్చాడు రా బాబు అని చెప్పాడు దేవుని స్తోత్రం అందుకు ఉప్పొంగిపోతున్నాడు ఆ దేవుడు ఎక్కడో స్వర్గంలో లేడు నేను ఎందుకు ఉప్పొంగిపోతున్నానంటే ఆ దేవుడు రాజుగా వచ్చాడు ఆ రాజుగా వచ్చినవాడు ఆ దేవుని చేత దీవించబడి మనుషులందరూ ఎదుట గొప్పోడుగా అయిపోయాడు ప్రభువు నా ప్రభుతో చెప్పును ఎంత బాగుందండి ఆ మాట ఒక్కడే ప్రభు ఉన్నాడు ఆ ఒక ప్రభు ఇంకో ప్రభువు కూడా వచ్చినప్పుడు మనకు ఒకడే ప్రభు అవుతాడు కదా ఎందుకు ఇంకో ప్రభు అవుతాడు నేను ఉన్నానండి నా ప్రొఫెషన్ ఏంటి పాస్టర్ సత్య ఏమంటుంది నన్ను పాస్టర్ గారు అంటుందా భర్త అక్కి ఏమంటాడు పాస్టర్ గారు స్కూల్కి ఒకసారి కాలేజీకి రండి అంటాడాడు ఎప్పుడన్నా అన్నవారా నన్ను నానా అంటాడు ఇప్పుడు నేను ఎంతమంది ఒక ముగ్గురు ఎందుకు అయిపోవాలి దానికి నేను నీకు భర్తగా ఉంటానని ఒక వీడికి తండ్రిగా ఉంటాను ఒకడు పాస్టర్గా ఉంటాను ఒకడు ఉండక్కర్లేదు ఒకే మనిషి ఇన్ని పాత్రలు పోషిస్తున్నప్పుడు ఆ ఒకే మనిషి పాస్టర్ మనిషి అయ్యాను భర్త మనిషి అయ్యాను తండ్రి మనిషి అయినప్పుడు ఒకే దేవుడు ఇన్ని అవతారాలు వెళ్తున్నప్పుడు అతను కుమారుడు దేవుడు కూడా ఎందుకు అవడు ఆత్మ దేవుడు కూడా ఎందుకు అవడు తండ్రి దేవుడు కూడా ఎందుకు అవడు చాలా సింపుల్ అది మనకి ఒక్కడే దేవుడు ఉన్నాడు అందులో డౌట్ ఏమి లేదు మరి యేసుప్రభు దేవుడా కాదా చెప్పండి ఈసారి ఫైనల్ క్వశ్చన్స్ అనమాట దేవుడే పరిశుద్ధాత్ముడు దేవుడా కాదా దేవుడే అయితే మీకు దేవుళ్ళు ఉన్నారా ఉన్నారు దేవుళ్ళు ఎందుకు ఉన్నారు ఒకడే ఎన్నో అవతారాలు ఎత్తినప్పుడు దేవుళ్ళు అవుతారు అయితే హిందువులాగా మీరంటే కాదు కాదు వేరు 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 దేవుళ్ళు రాసుకున్నారు మాకు వేరు వేరు దేవుళ్ళు లేరు ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కడు కనిపిస్తే నేను చచ్చిపోతానని దేవుడు మనిషి కనిపిస్తే మనిషి ఏమైపోతాడు చచ్చిపోతాడు కనిపిస్తే చచ్చిపోతానని అమ్మో ఇలా కనబడకూడదని నాలాగా కనపడ్డాడు యేసుక్రీస్తుని చూడగానే సినిమాల్లో ఆయన నుంచి తెల్లని లైటింగ్ వచ్చి వెనకాల నుంచి రౌండ్ సర్కిల్ వచ్చి అయ్యో చూడగానే యేసుప్రభు దేవుడు అలా వచ్చాడా అలా రాలే వాళ్ళ తమ్ముళ్ళు ఆయన కొట్టుకుని ఉంటారు గీరుకుని ఉంటారు ఈయన మట్టి తింటుంటే మరీ ఓ దెబ్బ పడేసి ఉంటుంది ఎసేపు ఓ దెబ్బ పడేసి ఉంటాడు వర్క్ నేర్చుకునేటప్పుడు కోసుకుని ఉంటుంది ఆకలేతుంది అన్నం పెట్టమ్మా అని కేకలేసి ఉంటాడు అన్నీ జరిగాయి ఎందుకు నేను చూడాలంటే నాలా రావాలి నేను ఆయన్ని చూడాలంటే నాలా వస్తేనే చూడగలను ఇంకోలా వస్తే చూడలేను నేను ఆఖరికి దేవుని చూడడం గురించి పక్కన దెయ్యాన్ని చూడగలం మనం దెయ్యాన్ని చూడలేను మనం దేవుణ్ణి ఎలా చూస్తాంరా మనం చూడలేం అందుకనే నాకు కనబడ్డానికి నాలాగొచ్చాడు మరి నన్ను నడిపించడానికి నా లోపల నా ఆత్మ ఉండి నన్ను లీడ్ చేస్తుంది ఇప్పుడు ఈ ఆత్మ నన్ను తప్పు నడిపిస్తుందని నా ఆత్మ లాంటి ఆత్మగా నేను భరించగలిగేలాగా నిజంగా దేవుని ఆత్మ ఎంత బలంగా ఉంటుందండి దేవుని ఆత్మకు ఎంత పవర్ ఉంటుంది కానీ నాలో మామూలుగా నేను నడుచుకుని వెళ్తున్నప్పుడు నాకు ఒక కేజీ బరువు కూడా పెరగలేదు నేను పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మీరు పెరిగారా ఆత్మ పొందుకేను కానీ బరువు అయిపోయినా ఏంటండి లేదు లేదు నా ఆత్మ ఎలాంటిదో మనిషి ఆత్మ ఎలాంటిదో అలాంటి ఆత్మగా నాలోకి వచ్చాడు దేవుని స్తోత్రం నాలాంటి ఆత్మగా వస్తే గాని నేను ఆయన్ని మోయలేను మనిషిగా వస్తే కానీ నేను ఆయన చూడలేను అందుకని దేవుడు ఆలోచించి నాలాంటి మనిషిగా నాలాంటి ఆత్మగా వచ్చే ప్రయత్నం చేశాడు కాబట్టి భక్తుడు ఒక దివ్యమైన సంగతితో నా హృదయం ఓ పొంగిపోతుంది నాకు కనపడేలాగా దేవుడు రాబోతున్నాడు హలే లూయ నేను పొందుకునేలాగా దేవుడు రాబోతున్నాడు వచ్చాడు మనకి నూటికు నీరు శాతం ఉన్న దేవుడు ఒక్కడే ఆ ఒక్కడు ఎన్ని ఎత్తిన అన్న రూపాలు కూడా దేవుడే ఎందుకు కాకుండా పోతాడు నేను మనిషిని నేను పాసనైనా సరే మనిషిని కాదా భర్తనైతే మనిషిని కాదా తండ్రిని అయితే మనిషిని కాదా నా పాత్రలు మారచ్చు కానీ నా నైజు మారదు నా జాతి మారదు నేను దేవుణ్ణి మన దేవుని యొక్క పాత్రలు మారచ్చు అవతారాలు మారచ్చు కానీ ప్రతి అవతారం నా దేవునికి సంబంధించింది అది దేవుడే దేవునికి స్తోత్రం అందుకే బైబిల్లో వేరు వేరు అనే వచనాలు ఉంటాయి ఒక్కడే అనే వచనం ఉంటుంది అవతారాల వైజ్గా అతడు వేరు వేరు దైవత్వం విధంగా అతను ఒక్కడు మళ్ళీ అర్థమైందా అవతారాల విధంగా చూస్తే అతడు వేరు వేరు దేవుళ్ళుగా ఉన్నాడు కానీ దైవత్వం విషయంలో చూస్తే ఆయన ఒక్కడై ఉన్నాడు ఒకే దేవుడు మీకు ఎంత చూసిన ఇమేజ్ ఇది చాలా క్లియర్గా మనకు ఆ విషయం చెప్తుంది మనం కావాలంటే దీన్ని కొంచెం ఈజ్ నాట్ ఫాదర్ ఈ ఫాదర్ ఈజ్ నాట్ సన్ ఫాదర్ ఈజ్ ఆల్సో సన్ అని కూడా రాస్తే బాగుండదు ఎందుకంటే ఆయన ఈయనగా వచ్చాడు కాబట్టి వేరు వేరు వాళ్ళు కాదు ఇక్కడ గొడవ అంతా ఎందుకు వచ్చింది సిద్ధాంతాల దగ్గర గొడవ అంతా ఎందుకు వచ్చిందంటే తండ్రి కుమారుడు ఒకడే వాడు ఆ తండ్రి కుమారుడు ఒకడైన అనే వచ్చిన తెత్తాడు తండ్రి కుమారుడు వేరు వేరే అనే అనేవాడు తండ్రి కుమారుడు వేరు వేరనే వచ్చిన తెస్తాడు ఇద్దరు దెబ్బలాడుకుంటారు ఎప్పటికీ తేలదు కానీ తండ్రి కుమారుడు అవతారాలు వేరు కానీ తండ్రి కుమారుడుగా అవతారాలు ఎత్తిన దేవుడు ఒక్కడే నా మాట అర్థమైందా తండ్రి కుమారుడు అవతారాల అవతారాలుగా వేరు కానీ తండ్రిగా కుమారుడిగా అవతరించిన దేవుడు ఒక్కడే అందుకే ఒక్కడేనే వచనాలు వేరు వచనాలు కూడా బైబిల్లో రాయబడినాయి ఇది క్రైస్తవుల దేవుడు బైబిల్ దేవుడు లేదా సింపుల్గా చెప్పాలంటే ఎగ్జిస్టింగ్ గాడ్ ఉన్నవాడైన దేవుడు దేవునికి స్తోత్రం ఉన్నవాడైన దేవుని యొక్క స్వరూప స్వభావం ఇది పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం ఇది ఇది మీకు ఎంతవరకు అర్థమైంది ఒకసారి ఆలోచించుకుని ఏమైనా అర్థం వచ్చే ఆదివారం ఓ పది నిమిషాలు మీరు మాట్లాడండి నాతో ఆ తర్వాత ఎందుకంటే పక్క మాటలకు వెళ్ళాలంటే దీని సంగతి మనం తెలుసుకోవాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకంటే నేను చాలా కాలంగా దేవుని గురించి ఎప్పుడైనా చెప్తున్నప్పుడు ఇందులో కొన్ని విషయాన్ని అలా 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 పడేశాను ఎప్పుడు ఎందుకు చెప్పలేదంటే నేను చెప్పలేను అనుకుని చెప్పలేదు కానీ దేవుడు ఒక మూడు నాలుగు రోజులకి ఎత్తా నాకు ఈ వచనం చూపించాడు ఇది మాట్లాడ మాట్లాడేద్దాం అనుకున్నాను నిన్న రాత్రి పోస్ట్ మాట మాట్లాడాలన్నాడు అప్పుడు అనుకున్నా దొరికేసాను చెప్పాలన్నమాట దేవుడు గురించి చెప్పాల్సిన టైం వచ్చింది నేర్చుకోవాల్సిన వినాల్సిన టైము మీకు కూడా వచ్చింది నేను చాలా నేర్చుకున్నాను రాత్రి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను మీరు కూడా ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నారనుకుంటున్నాను నేను ఈరోజు చెప్పిన వచనాలన్నిటినీ నోట్ చేసుకుని వాటన్నిటినీ మళ్ళీ ఒక దగ్గర పెట్టుకొని పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ క్రీస్తు ఆత్మ అని ఎందుకుంది ఉన్న ఆత్మ ఒక్కటే కదా రెండో కొరిందీలు మూడో అధ్యాయం పదిహేడో వచ్చిన ఏమంటుందా తెలుసా ప్రభువే ఆత్మ అదే వచనం ఆఖరలైన ఎలా ఉంటుందో ఏముంటుందో తెలుసా ఆత్మయగు ప్రభువు తీయండి ఒకసారి కొరింది రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం పదిహేడో వచనం ఏముంది ప్రారంభమేమో ప్రభువే ఆత్మ అంటారు ఓహో ఏసు ప్రభువే పరిశుద్ధాత్మ అనుకుందాం అదే వచనం దూరం కూడా వెళ్ళకుండా మళ్ళీ వేరే వచనం కాదు అదే వచనం చివర మూడో వచనం ఫుట్నోటు అదే అసలు ఉంటుంది అక్కడ ఆత్మయగు ప్రభువు చేత ప్రారంభం ఏమిచ్చాడు ప్రభువే ఆత్మ ముగింపు ఏమి ఆత్మయగు ప్రభువు ఆత్మయగు ప్రభు ఎలా అంటాడు కడపటి ఆదాము జీవింప చెయ్యు ఆత్మాయనం ఆత్మాయనం ఆత్మయ ప్రభువు ప్రభువే ఆత్మ ఎందుకయ్యాడు అలాగా ఇందాక త్రిత్వం బొమ్మలు ఏముంది చెప్పండి సన్ ఈజ్ నాట్ ఓన్లీ స్పిరిట్ ఈ వచ్చిన ఏం చెప్పింది ప్రభువే ఆత్మ అంటే సన్ ఈజ్ ఓన్లీ స్పిరిట్ ఎందుకు ఉందలగా వేరొక ఆదరణకు అత్త అన్నవాడు ఈయనే ప్రభువే ఆత్మ అన్నవాడు ఈయనే ఎందుకు అదే చెప్తున్నాను ఒకే దేవుడు అన్ని రూపాల్లోకి వచ్చాడు కాబట్టి ఒక్కడే అన్నీ అనే వచనాలు ఉంటాయి అవతారాల రూపంలో ఒకరు ఒకరు కాదనే వచనాలు ఉంటాయి మీరు ఈసారి బైబిల్ చదవండి నేను అనుకుంటున్నాను మీకు అర్థమవుద్దని దేవుని స్తోత్రం నేను అనుకుంటున్నాను యోన్స్ వాత్ చదవండి చదివినప్పుడు తండ్రి గురించి ఎందుకు అలా అన్నాడు కుమారు నీ దేవుడు నా దేవుడు అదే ముస్లిం అత్తమాన్ని తీసుకుని అత్తేస్తాడు నీ దేవుడు నా దేవుడైన వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను అంటాడు ఏమంటే దేవుడు అనొచ్చు కదా లాజిక్ ఉందా మన దేవుడు అనొచ్చు కదా నీ దేవుడు నా దేవుడేంటి నీకు నేను కూడా దేవుడిని మన దేవుడు అనకూడదు నీకు ప్రభు కూడా దేవుడు అందుకనే అన్నాడు సార్ నీ దేవుడు నా దేవుడు నీ దేవుడు నా దేవుడు ఎందుకన్నాడు ఆ పాటలో ఉందే నీ సింహాసనం నిరంతరం నిల్చును దేవుడు నీ దేవుడే నిన్ను నిత్యము ఆశీర్వదించును హలే లూయా ఇవన్నీ మీరు ఒక చోట పెట్టుకుని ప్రశాంతంగా చదివితే మన దేవుడు మనకు అర్థమవుతాడు నా రిక్వెస్ట్ ఏంటంటే కొంతమందికి ఫస్ట్లో కొన్ని అర్థమయ్యి ఉండొచ్చు కానీ కొన్ని అర్థమైపోయినా నా రిక్వెస్ట్ మిగతా వాళ్ళందరికీ మన దేవుని గురించి మనం తెలుసుకుందాం హలో ఎందుకంటే హిందువుని అడిగితే చెప్తున్నాడు ఆడు క్లియర్గా ఆడుకు క్లారి క్లారిటీ ఉంది ముస్లింని అడిగితే చెప్తున్నాడు క్లియర్గా నిన్ను అడిగినా నువ్వు క్లియర్గా చెప్పాలి ఒకడే దేవుడు అన్నవాళ్ళు మరి ముగ్గురు దేవుళ్ళు ఎందుకున్నారు అని అడిగితే నువ్వు చెప్పగలగాల ఆ విషయం అప్పుడు వాళ్ళు ఏమంటారంటే ముస్లిం అయితే ఏమంటాడంటే దేవుడు అక్కడ కనపడ్డావు వినపడ్డా నీ గ్రంథం నుంచి మాట్లాడక నువ్వు నీ గ్రంథంలో దేవుని గురించి రాయబడిన దాన్ని బేస్ వేసుకుని నా గ్రంథంలో ఉన్న దేవుని గురించి ఎలా చెప్తావు అర్థమైందని నేను చెప్పింది నీ గ్రంథంలో దేవుడు కనపడ్డానుంది నా గ్రంథంలో దేవుడు కనపడతాడు వినపడతాడని ఉందే నా గ్రంథం ప్రకారం దేవుడు ఎవరో తెలుసా కనపడడానికి వచ్చినాడు స్తోత్రం లోపలుండి నడిపించడానికి వచ్చినాడు దేవుని స్తోత్రం అందుకనే చిగురు ఆయనే మొద్దు ఆయనే వేరు అయిన అన్ని పనుల్ని ఆయన చేసి తీరాలి మనందరి క్షేమం కొరకు హలే ఇది దేవుని గురించిన సంగతిలో ఈ దేవుడు ఈసారి ఆ వచ్చిన చదివేత తెలుసా దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా అద్వితీయ కుమారునిగా పుట్టినవాడు ఆ మాట అర్థమైందా కుమారునిగా పుట్టాడు కుమారుడు కాదు కుమారునిగా పుట్టినవాడు ఇప్పుడు ఆ వ్యాఖ్యానం పక్కన పెట్టు నేను చెప్తాను దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడని ఎందుకు రాశాడో తెలుసా దేవుడే ఈ లోకమును కాపాడడానికి శరీరంతో వచ్చి చచ్చిపోయాడు కాబట్టి దేవుని స్తోత్రం వాళ్ళు పిల్లోని పంపినందుకు కాదు వాళ్ళ పిల్లవాడిని పంపినందుకు కాదు చాలామంది కొడుకులు కాదు ఒకడే ఉన్నాడు పంపించాడు కాదు దేవుడికి కొడుకులు లేరు దేవుడు ఉద్భవించిన ప్రతిసారి అది కుమారుడిగా చెప్పబడుతుంది దేవుడు ఉద్భవించిన ప్రతిసారి అది కుమారుడిగా చెప్పబడుతుంది అందుకే మనకి కుమారుడు అనుగ్రహించబడిను అతడు నిచ్చుడగు తండ్రి బలవంతుడైన దేవుడుగా ఉన్నాడు కుమారుడు తండ్రి ఎందుకు అయ్యాడు ఎందుకంటే కుమారుడికి తండ్రి లేడు కాబట్టి నేను చెప్పిన మాట అర్థమైందా కుమారుడు తండ్రి ఎందుకు అయ్యాడంటే ఎబ్రి పత్రిక ఏడు మూడు ప్రకారం కుమారుడికి తండ్రి లేడు కాబట్టి దేవుడే తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్మునిగా అవతారాలు ఎత్తి ఆయన మానవులకి తన ప్రత్యక్షతను చూపుకున్నాడు ప్రతి ప్రత్యక్షతలోనూ అతడు దేవుడై ఉన్నాడు దేవుని స్తోత్రం